Hyderabad, we have some very good news for everyone. The New York Times bestseller, Inner Engineering A Yogi's Guide to Joy, will now be available in Telugu. In this book, for the first time, Sadhguru presented readers with a path to achieving absolute well being through the classical science of yoga in a practical, accessible book. Sadhguru tells the story of his own awakening from a boy with an affinity for the natural world to, the, to a young daredevil who crossed the Indian subcontinent on his motorcycle. The wisdom distilled in this accessible, profound, and engaging book offers the readers opportunity to achieve nothing less than a life of joy. It has sold over three lakh copies in English so far and been translated over 20 languages in india and abroad we are happy to announce that the book is now available in telugu published by msco books hyderabad to launch this book we request nani to please come on the dais take this opportunity to thank sri chandrasekhar reddy garu chief editor ms Co books and volunteers who helped translate the book we extend our heartfelt gratitude to sri vijay Gumar garu chairman ms Co books for publishing these books thank you nani now to the much awaited part of the event that we are all looking forward i request sadhguru to please come on the dais ఓకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా ఇచ్చిన తర్వాత చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే ఒకటి కొత్తగా చేయాలి ఇలా సద్గురితో మాట్లాడాలంటున్నారు అని చెప్పిన వెంటనే కొత్తగా చేయాలంటే పాత వీడియోలు కొన్ని చూద్దాం అని అనుకున్నా పాత వీడియోలు చూసిన వెంటనే నాది గ్యారంటీ కొత్తగా ఉంటుందని అర్థమైపోయింది ఎందుకంటే నాకు వాళ్ళంత ఇంగ్లీష్ రాదు సో ముందే చెప్పేసిన అయినా సరే నేను ఇంగ్లీష్లో అడగడానికి ట్రై చేస్తాను అది ఏమన్నా మీకు బట్లర్ ఇంగ్లీష్ అనిపిస్తే ట్రాల్స్ చేశారంటే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా ఓకే కదా సద్గురు వచ్చేటప్పుడు ఆయనతో పాటు తిరిగి కారులో వచ్చేటప్పుడు వాట్ ఈస్ ఈక్వల్ నెంట్ ఫర్ బట్లర్ ఇంగ్లీష్ వంటి వన్ తెలుగు బట్ అంతే అలాంటిదే సద్గురు కూడా తెలుగొచ్చు సో కొంచెం ధైర్యంగా అప్పుడప్పుడు తెలుగు మాట్లాడేయొచ్చు మనం వచ్చేటప్పుడు కారులో సద్గురు అడిగారు సో ఇప్పుడు స్టేడియంలో వచ్చే మీ ఫ్యాన్స్ జనరల్గా ఏజ్ గ్రూప్ ఉంటారు అని అడిగారు సార్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్ ఎవ్వరు నా ఫ్యాన్స్ కాదు మీ ఫ్యాన్స్ అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్లు ఉంటారు అని చెప్పాను సో సార్ ఫస్ట్ టైం చాలా ఇదేంటి క్వశ్చన్ కాపీ చేస్తారు అదే చెప్దాం అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో అంటే చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే లైఫ్ లాంగ్ టీచర్స్ అడిగిన ఒక్క ఆన్సర్ కూడా క్వశ్చన్ ఒక ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పను నేను ఈరోజు అన్ని ఆన్సర్లు ఉన్న వ్యక్తిని క్వశ్చన్ అడుగుతున్నాను అండ్ మీరు అన్నట్టు ఈరోజు మధ్యాహ్నం క్వశ్చన్స్ రాసుకుంటుంటే నేను నాకు చాలా నాస్ట్రాజిక్గా అనిపించింది ఎందుకంటే ఆన్సర్ కూడా రాసేవాడిసర్లు తెలియక సో ఇంకా మొదలెట్టేస్తాను చాలా చాలా టైం పాస్ చేశాను అసలు అసలు మ్యాటర్ ఆయన ఆయన మాట్లాడితే అందరూ సో సార్ ముందు అసిస్టెంట్ డైరెక్టర్ యూస్ టు

ప్రకృతి మీకు అవసరం లేనిదేది ఇవ్వలేదు అంతా పరిణామక్రమంలో భాగం కొంతమంది జుట్టుని తీసేశారు కొంతమంది పాప మెదడుని త్యాగం చేశారు కొంతమంది ఎవరి మీదనో ప్రేమతో ఓ కిడ్నీ ఇచ్చేశారు అన్నిటినీ ఎలా ఉన్నాయో అలానే ఉండనిస్తే నేను ప్రపంచానికి ఎక్కువ ఉపయోగపడతాను ఉపయోగపడతాననుకున్నా లేదు అడవిలో ఉంటే అది కూడా అవసరం లేదు అవి పనికొచ్చేవి వాడుకలోనే ఊడిపోతూ ఉండేవి ఈ రోజున మన లైఫ్ స్టైల్ ఉన్న తీరులో మనం చేతుల్ని పెద్దగా వాడట్లేదు అందుకోసం వాటిని కట్ చేయాల్సి వస్తుంది నేను సాధారణంగా అలా రాతి మీద రుద్దేస్తాను

You might find it very basic, dumb, or whatever, but those are my questions, so I'm asking them. So this has been bothering me from a long time. When I was an assistant director, I remember my first salary when they gave it to me it was four thousand rupees, and then I remember it was all hundred rupees notes. So when I put it in my pocket, there was a bump under my bump. So when I was going back on the bike, I could feel it, and I was feeling that I'm sorry, there's so much cash in my pocket and. I was—I can remember how excited I was. How I wanted to buy off half of the Hyderabad with that four thousand bucks. <laughs> so I was—I was really, really happy, and uh, I don't remember that kind of happiness, you know, happening to me again. Now I'm earning thousands of times of that, but I—I I don't remember what, you know, having that same feeling again. Even. Saturday night we used to with my friends. I used to go to the Sony Dhaba or oh, Quattro. <laughs> okay. From Monday to Friday I used to wait for Saturday. On the Saturday morning I used to be so excited that it's Saturday again. Evening we are all going to catch up, meet, and then going to Sony Dhaba. So I was really happy. And then I never really I, I I made it. I was successful in cinema. I never imagined that I will you know made it make it so far. బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ సో ఇస్ సక్సెస్ ఓవర్ రేటెడ్ ఫర్ సక్సెస్ ఆల్ థింక్ దట్ దే వాంట్ టు బి సక్సెస్ బట్ ద ఐడియా ఆఫ్ సక్సెస్ ఇస్ ఇస్ ఇట్ ఇట్ నాట్ ఓవర్ రేటెడ్ ఇస్ మైడియా ఇక్కడ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అని మనకు తెలుసు అయి మీరంతా డాబా వాళ్ళు కావచ్చు మీరు ఒక సాధనాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఇదే జరుగుతుంది డబ్బు అనేది ఒక సాధనం మీకు కావలసింది మీరు చేసుకోవడానికి ప్రతివారు కొంత డబ్బుని ఎందుకు ఉంచుకుంటారు అంటే రేపు పొద్దున్న భోజనం గురించి ఆలోచించక్కర్లేదు మనుగడ సాగుతుంది అప్పుడు నేను ఏది విలువైందని అనుకుంటానో దానిమీద దృష్టి పెట్టగలుగుతాను లేకపోతే రోజు పొద్దున్న లేచేసరికి నేను భోజనం గురించి వెతుకలాట డబ్బు అంతవరకే అవసరం కొన్ని విషయాల్ని మీరు సరిచూసుకోవడానికి చాలామంది ముఖ్యంగా హైదరాబాదులో డబ్బు ఎలా సంపాదిస్తున్నారంటే అదే లక్ష్యం అనుకుంటున్నారు డబ్బు మీ లక్ష్యం కాదు అది మీకొక ఉపకరణం మాత్రమే మీ జీవితకాలంలో మీకున్న మేధస్సుకి మీకున్న సామర్థ్యానికి మీకు ఎంత అవసరం అవుతుందన్నది మీరు అంచనా వేసుకోవాలి అలా చేయకపోతే మీ దగ్గర ఆ సాధనం ఉంటుంది కానీ లక్ష్యమే ఉండదు ఒక లక్ష్యం లేనప్పుడు మీకు సాధనం ఎలా ఉపయోగపడుతుంది మీకు ఉంది కానీ ఎక్కడికెళ్లాలో తెలియదు ఏమిటి ఉపయోగం ఎక్కడికెళ్లాలో కనుక మీకు తెలిస్తే మీరు బస్ ఎక్కితే ఆరు గంటల్లో వెళ్తారు కార్ ఎక్కితే రెండు గంటల్లో వెళ్తారు అందుకే మీకు కారు కావాలి మీకు ఎక్కడికెళ్లాలో తెలుసు కాబట్టి ఎక్కడికెళ్లాలో తెలియదు కాని మీ దగ్గర రాకెట్టుంది ఏం ప్రయోజనం సరే మీరు హైదరాబాదులో సగాన్ని కొనేస్తే ఉన్న మజా అంతా ఆ మరో సగంలోనే ఉంటుంది ఎప్పుడు మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి విన్నారా అలాంటి మూర్ఖుణ్ణి మీరు గొప్పవాడిగా చేసిన క్షణమే మీ జీవితం నాశనం అయిపోతుంది అతను ఏం చేశాడో మీరు అర్థం చేసుకోవాలి అలెగ్జాండర్ కి పదహారు సంవత్సరాలున్నప్పుడు దండయాత్రలు మొదలుపెట్టాడు వందల వేల మంది ప్రజలను చంపుతూ ఒక దేశం తర్వాత మరో దేశానికెళ్ళాడు ఇది నా నేలా అని ప్రకటిస్తాడు కాని కూర్చుని దాన్ని ఆస్వాదించాడు అక్కడ్నుంచి మరో చోటకు వెళ్ళిపోతాడు ఎందుకంటే హైదరాబాదులో మిగతా సగం కనిపిస్తుంది అతనికి ఇలా భారతదేశం వరకు వచ్చాడు అప్పటికి అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు యుద్ధం చేసి చేసి చంపి చంపి అలసిపోయాడు అతనితో బయలుదేరిన తన ఆప్తమిత్రుల్ని కూడా చంపేశాడతను ఎందుకంటే వాళ్లు వెనక్కి వెళ్లాలనుకున్నారని పదహారు సంవత్సరాలు సెల్ఫోన్లు లేవు కుటుంబంతో మాట్లాడలేదు వాళ్ల దేశాన్ని వదిలిపెట్టి పదహారేళ్లైంది వాళ్లకి పదహారు పదిహేడేళ్ళు వచ్చేటప్పటి నుంచే పోరాడుతున్నారు చంపుకోవడం రక్తపాతం వాళ్లు చూసిందిదే ప్రతివారు అలసిపోయారు కాని ఇతను మాత్రం హైదరాబాదులో మిగతా సగం గురించి ఆలోచిస్తున్నాడు ఇతనికి ఒక రకమైన అనుభూతి కలిగింది ఇప్పుడు కాలం గడిచిపోతోంది ఒక యోధుడికి ముప్పై రెండు అనేది సరియైన వయసు కాదు కొన్ని విషయాలు కొద్దిగా బలహీనపడుతున్నాయి పాతికేళ్లప్పుడు ఉన్నట్టుండదు అతనికి చింత మొదలైంది ఒక విషయం ఏమిటంటే అతనికి ప్రపంచాన్నంతా జయించాలనే ఉంది కానీ కాలం గడిచిపోతోంది అందుకని అతను అమరత్వం పొందాలనుకున్నాడు ఒకసారి హైదరాబాద్ చేజిక్కిన తర్వాత కోరుకునేది అతను చాలా కథలు విన్నాడు భారతదేశంలో యోగుల గురించి మార్మికుల గురించి వెయ్యేళ్ల నుంచి బతికే ఉన్నవారి గురించి భారతదేశం అటువంటి కథలతో నిండుంది ముందస్తుగా పంపించాడు ఒక ఎనిమిది మంది సైనికుల్ని వెళ్ళి యోగిని కనిపెట్టండి ఎవరైతే అమరత్వాన్ని బోధిస్తారో వారిని వాళ్లంతా వెతికి ఒక యోగిని కనిపెట్టారు బహుశా ఎక్కడో వాళ్ళు వివరించిన తీరు చూస్తే ఎక్కడంటే బహుశా అది పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతం అయి ఉండొచ్చు వాళ్ళు చెప్పిన వివరణ చూస్తే అలా అనిపిస్తుంది అది పొరపాటు అవ్వచ్చు కానీ బహుశా ప్రాంతంలో ఉండొచ్చు ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది అప్పట్లో అది భారతదేశంలో భాగమే వాళ్ళు అక్కడికి వచ్చారు ఒక యోగి ఒక గోచీ గుడ్డ కట్టుకుని ఒక చెట్టు కింద కూర్చునున్నాడు ఎంతో పారవశ్యంలో మునిగిపోయి వాళ్ళు అతన్ని చూసి నువ్వురా మా అలెగ్జాండర్ నేను కలవాలనుకుంటున్నాడు అన్నారు ఆ యోగి చూసి నవ్వి నేనెక్కడికి రాను కావాలంటే అతన్నే రమ్మనండి అన్నాడు ఆయన చక్రవర్తి నువ్వు వస్తే నీకే మంచిది అన్నారు వాళ్ళు యోగి లేదన్నాడు వాళ్ళు వెంటనే కత్తులు దూశారు వీళ్ళు క్రూరులు అకారణంగా ఎవర్నైనా చంపగలరు అందులోనూ యోగి మంచి కారణమే ఇచ్చాడు వాళ్ల ఆదేశాలను పాటించకుండా నీ తల తీసేస్తామన్నారు యోగి అందుకు ఆ పర్వాలేదు నేను చేయాల్సినవన్నీ చేసేశాను ఊరికే ఇక్కడ కూర్చున్నాను నా తల కావలిస్తే తీసేయండి అన్నాడు చూడండి నా తల కావాలంటే తీసుకోండి మీ తలను నేను తీసుకుంటే మీ తెలివి నాకు రాదు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి మీ తెలివంతా నాకు వచ్చేస్తోందంటే మీ తలని తీసుకుని నా దగ్గర పెట్టుకోవచ్చు కానీ రాదు మీ తలను తీసుకుంటే నాకు మీ నుంచి ఏమీ రాదు అదేమిటంటే ఓ మాంసం ముద్దుంటుంది అంతే అప్పుడు వాళ్ళు ఓహో ఈ వ్యక్తికి మరణమంటే భయం లేదు ఈయనకు అమరత్వం ఉండుండొచ్చు అనుకుని వాళ్ళ ఆయన్ని ప్రాధేయపడ్డారు మా రాజుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని ఆ యోగి నవ్వి అతన్నే రానివ్వండి అన్నాడు అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి మేము బహుశా అమరత్వం కలిగిన ఒక వ్యక్తిని కలిశాం ఎందుకంటే మేము కత్తి దూసినా సరే ఆ వ్యక్తి భయపడలేదు ఖచ్చితంగా అతనికి అమరత్వం ఉండొచ్చు అన్నారు సరే అలెగ్జాండర్ అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు అలెగ్జాండర్ తన గుర్రం మీద కూర్చున్నాడు మీకు తెలుసుగా మహారాజులు ధరించడానికి కష్టంగా ఉన్న దుస్తులు వేసుకుంటారు ప్రతిరోజు అలాంటివే వేసుకుంటారు పైగా ఒక లోహపు కిరీటం కిరీటం పెట్టుకోవడం ఎంతో కష్టం కనీసం ఇది హాయిగా ఉంటుంది కాసేపు మీరు తల మీద ఏదన్నా మెటల్ ట్రాప్ పెట్టుకుని చూడండి ఓ రెండు రోజుల అలా చేస్తే రాజుగా ఉండడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది ఈయన నాకు అమరత్వం గురించి తెలియాలి అన్నాడు యోగి ఆ గుర్రం దిగు ముందు అన్నాడు ఎవరైనా ఓ గుర్రం మీద వచ్చినప్పుడు ఇలా ఉంటారు మీకంటే తెలివి తక్కువ జంతువు మీద కూర్చుని మీరేదో గొప్పవారనుకుంటారు అయినా సరే ముందు ఆ గుర్రం దిగు అన్నాడు అతను దిగి అమరత్వం గురించి అడిగాడు యోగి అతనికి ఇది పద్ధతి కాదని చెప్పి చూశాడు నీకు కావాలంటే అంతర్ముఖ విజ్ఞానం నేర్పిస్తాను అన్నాడు అతను లేదు లేదు నాకు అమరత్వమే కావాలి అన్నాడు యోగి అతనికి నువ్వు ఈ దిశగా వెళ్ళు అని సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఇది ఓ సుదీర్ఘ ప్రయాణం ఐదు రోజులు పట్టే ప్రయాణం అక్కడ ఓ గుహ ఉంది ఆ గుహలో ఓ రాతిపాత్రలో నీరుంటుంది పాత్రలో కొంత నీరుంది ఆ నీటిలో ఓ దోసెడు నీటిని తాకు నీకు అమరత్వం సిద్ధిస్తుంది అన్నాడు వెంటనే అలెగ్జాండర్ బయలుదేరాడు తను ఇంకా ఎనిమిది మంది సైనికులు బయలుదేరిన మూడు రోజుల ప్రయాణం తర్వాత ఒక ఆలోచన వచ్చింది తనతో ఉన్న ఎనిమిది మంది సైనికులు అమరత్వం పొందితే అధికారం చంపడంలోనే ఉంటుంది వాళ్ళని చంపలేకపోతే వాళ్లని ఎలా నియంత్రిస్తాను ఉదాహరణకు మీరు అమరత్వం పొందితే నేను చంపలేను నేనెలా ఎదుర్కోవాలి మీరు ఇక్కడే ఉండండి ఈ ప్రయాణం చివరి భాగం నేను ఒక్కడే చేస్తానని చెప్పి వాళ్ళనక్కడ వదిలేసి ఒంటరిగా వెళ్ళాడు ఆ గుహ కనిపించింది అతనికి యోగి చెప్పిన విధంగానే నీరు కూడా ఉంది ఆ నీటిలో చేతులు పెట్టి నీరు తాగబోయే సమయంలో ఓ స్వరం ఇలా అంది ఆ నీటిని తాగద్దు నేను ఆ నీటిని తాగాను నా స్థితి చూడు అని అతను చుట్టూరా చూశాడు ఎవరు మాట్లాడుతోంది అని ఎవరూ లేరు ఈలోపు ఆ నీరు కాస్తా జారిపోయింది అప్పుడక్కడ ఒక కాకి కనిపించింది ఆ నీరు తాగద్దని చెప్తోంది ఆ నీరు తాగాను ఎప్పుడూ నాకు గుర్తులేదు ఇప్పుడు నా సమస్య ఏమిటంటే ఇంక నేను చనిపోను అంది నిజంగా శిక్షించదలుచుకుంటే మరణశిక్ష అనేది దారుణమైంది కాదు మీకు ఎప్పటికీ మరణం రాకూడదని శాపం ఇస్తే కోటి సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇక్కడే కూర్చునుంటే ఇది దారుణమైన శిక్ష అంటే అందుకని అలెగ్జాండర్ ఇంగితం కలిగిన ఒక పని చేశాడు ఆ నీటిని అతను తాగలేదు లేకపోతే ఆయన్ని ఇప్పటికీ మనం భరించాల్సి వచ్చేది అతను చేసిన తెలివైన పని ఇది ఒక్కటే అతని జీవితంలో ఆ నీటిని అతను తాగలేదు ఎందుకంటే తనని తానే భరించలేనన్న విషయం అతను గ్రహించాడు ప్రపంచం మాట ఎలా ఉన్నా సరే ప్రపంచం ఇతన్ని భరించాల్సిందే కాని తన్ని తాను కూడా భరించలేడు ఒక స్థాయి దాటితే మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఈ జీవితం ఆక్రమణ చేయడం గురించి కాదు ఇది పోరాటం కాదు మీకు ఉన్నదల్లా మీ అనుభూతిలోని విశిష్టత మీరు ఇలా కూర్చునున్నప్పుడు మీ అనుభూతి ఎంత విశిష్టంగా ఉందనేదే విషయమంత ఇక మరి వేరేమీ లేదు మిగతా విషయాలన్నీ మనం అనుకూలం కోసం ఏర్పరచుకున్నవే మీకు ఎంతవరకు సౌకర్యాలు కావాలి ఇది కొంతవరకే పనిచేస్తుంది సౌకర్యాలు శ్రేయస్సుగా మారవు ఇలా అంతు లేకుండా ప్రజలు పెట్టుబడి పెడుతూనే ఉన్నారు నేను అమెరికాలో ఓ ఇంటికెళ్ళాను అక్కడ నేను గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఏడెనిమిది వందల చెప్పుల జతలున్నాయి ఆ ఇంటి ఆవిడ వచ్చి వెంటనే సద్గురు సద్గురు మీరు ఇక్కడికి వచ్చారేమిటి అంది నేను ఈ చెప్పులేమిటి అన్నాను అది కాదు సద్గురు మనం ఇక్కడి నుంచి పోదాం సద్గురు మీకేమైనా కావాలా సద్గురు అని కంగారుగా అంది ఆవిడ ఒక జత చెప్పులు నడవడానికి ఒక జత జాగింగ్కి మరోటి గోల్ఫాడడానికి ఇంకోటి ఆఫీస్కి ఇంకోటి పార్టీకి సరే మీరు ఒక మహిళ కాబట్టి మీకు ఇంద్రధనస్సులోని ఏడు రంగులు కావాలి సరే మీ దగ్గర ఇరవై ఐదు లేదా ముప్పై జతలుంటే పర్వాలేదు ఎనిమిది వందల ఈ రెండు పాదాలకి ఎలా వేసుకుంటారు అసలు మీరు జర్రి కదా మీరు ఇవన్నీ వేసుకుని నడవడం కోసం ఎన్ని జన్మలు తిరిగి అనుకుంటున్నారు మీరు నన్ను కలిసిన రోజున నేను నీకు ఇదే ఆఖరి జన్మ చేద్దాం అనుకున్నాను కానీ మీరు ఎన్నో జన్మల కోసం చెప్పుల జతలు సిద్ధం చేసుకున్నారు మీరు వెనక్కి రాకపోతే ఇవన్నీ వృధా అయిపోతాయేమో ఇది నన్ను కొంచెం కలవరబెట్టింది ఆ తర్వాత నేను ఒక షూ కంపెనీ సీఈఓని కలిశాను అతన్ని నేను ఒక ఆవిడకు ఎనిమిది వందల చెప్పుల జతలు ఎందుకు అని అడిగాను అతను నాతో సద్గురు ఆవిడ జీవితాంతం ఒకటే సైజులో కొనుక్కోగల వస్తువు అదొక్కటే అని చెప్పాడు ఆ తర్వాత సరేలే కానీ మిగతా సగంలోనే ఉన్నది మజా అంతా సో బేసిక్గా దీని అర్థం దట్ ఐ బికమ్ మోర్ వైస్ దట్ చూడండి మీరు దేన్ని ఎంజాయ్ చేయలేరు మీరు అలా చేయాలనుకుంటే విచారమే మిగిలేదు కానీ మీరు సహజంగానే సంతోషంగా ఉంటే అన్నీ బాగుంటాయి మీరు సంతోషంగా ఉండాలి కాని ఎంజాయ్ చేయాలనుకోకూడదు ఎంజాయ్ అంటే ఏమిటసలు నాకు తెలుసు మీకు జాయ్ అన్నది లేనప్పుడు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారు దానికి మనం మరో పదం కలిపితే అది ఎండ్ జాయ్ అయిపోతుంది మేబీ ఐ మెయిన్ జాయ్ఫుల్ బట్ అంటే ఐ నెవర్ అగైన్ ఫెల్ దట్ కైండ్ ఆఫ్ హై వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ టు కంప్లీట్లీ జాయఫుల్ మీరు కోరుకుంటున్నది సంతోషాన్ని అయితే కనుక అది మీ జాబ్ ఉండడం వల్ల రాదు సంతోషం అంటే మీ జీవశక్తి ఒక ఉచ్చస్థితిలో ఉందని అర్థం మీరు చచ్చుబడి లేరని అర్థం ప్రజల్లో చాలామంది వాయిదా పద్ధతుల్లో చనిపోతున్నారు వాళ్లంతా ఇలా అయిపోయారు మీరు వాళ్లకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు చూస్తే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు మెల్లిగా దిగాలు మొహాలు వేయడం మొదలుపెట్టారు దిగాలు మొహాలతో వారి జీవితంలో చివరి రోజుల్ని ప్రాక్టీస్ చేస్తున్నారనుకుంటా మీరు వారికి చెప్పొచ్చు మీరు అది ప్రాక్టీస్ చేయక్కర్లేదని మరణం విషయానికి వచ్చేసరికి అందరూ సహజనటులే మీరు ఎప్పుడైనా తప్పుడు హావభావం ఉన్న శవాన్ని చూశారా లేదు మరి ఎందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీసు జీవితానికి ఎన్నో హావభావాలున్నాయి అవి మీరు ఉత్తేజంతో ఉన్నప్పుడు జరుగుతాయి మీరు మెల్లిగా మిమ్మల్ని చంపేస్తూ ఉంటే అవును నిజంగానే మీరు చంపేస్తున్నారు మెల్లిగా సగం చచ్చినట్లు తయారవుతారు మీరు ఇది అర్థం చేసుకోండి పూర్తి జీవంతో ఉండడం అద్భుతం చనిపోయినా సరే పర్వాలేదు కనీసం మిగతా వాళ్లకు మంచిదే కానీ సగం బతికి ఉండటం అంటే అదే నరకం నేను మిమ్మల్ని హింసించాలంటే ఏం చేస్తాను విల్ మీరు సగం బతికి ఉండేలా చేస్తాను మీరు ఇలా సగం జీవంతో ఉంటే అది మీకు హింసే చాలామందికి అసలు నిద్ర లేవడమే ఒక హింస ఏదో కొద్దిపాటి ఆనందం ఆ సోనీ దాబాకెళ్ళినప్పుడు అమెరికాలో ఈ ధోరణి మొదలెట్టారు ఇప్పుడు హామ్మయ్య శుక్రవారం వచ్చింది అని వారంలో ఐదు రోజులు విచారిమే అయితే శుక్రవారం మాత్రం సంతోషం ఎలా కలుగుతుంది కలగదు ఏదో రసాయనం మీరు తీసుకుంటున్నారు మానవ జీవితంలో ఉన్న గొప్ప ప్రమాదం ఇదే మనం ఆ దిశగా ఎంతో వేగంగా ప్రయాణిస్తున్నాం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మందులవసరం ప్రశాంతంగా ఉండాలంటే మందులు కావాలి సంతోషంగా ఉండాలంటే మందులు కావాలి పారవశ్యంతో ఉండాలంటే మందులు కావాలి పరమానందానికి ఎక్స్ట్రెసీ మాత్రం ఉండనే ఉంది ప్రతిదానికి మందులు వాడుతున్నారు ప్రస్తుతం ఇది పాతిక నుంచి ముప్పై శాతం జనాభాకు జరుగుతోంది ఎప్పుడైతే ఇది ఎనభై శాతం జనాభాకు జరుగుతుందో ప్రతివారు ఏదో ఒక రకమైన మందుని తీసుకోవడం మొదలు పెడతారో ఏదో ఒక అనుభూతి కోసం అప్పుడు మీ తర్వాతి తరం మీకంటే ఎంతో తక్కువ స్థాయిలో ఉంటుంది ఎప్పుడైతే మన స్థాయి కంటే తక్కువ స్థాయి తరాన్ని మనం తయారు చేస్తామో అప్పుడు మనం మానవాళి పట్ల పెద్ద నేరం చేసినట్లు మన తరువాతి తరం కనీసం మనకంటే ఒక్క అడుగు ముందైనా ఉండాలి వారిని మనకంటే కింది స్థాయిలో వదిలేస్తే అది మానవాళి పట్ల పెద్ద నేరం మనం ఈ దిశగా ఎంతో వేగంగా దూసుకెళ్తున్నాం సో ఇప్పుడు నాకు పర్టికులర్గా మళ్ళీ అలాంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఐ థింక్ జ్యూరింగ్ మై రిలీజ్ టైమ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ నైన్ మంత్స్ ఆన్ ఫిల్మ్ వ్యాన్ ఐ గెట్ టు వాచ్ దట్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్ ఐ దట్ దట్ త్రీ అవర్స్ ఈస్ మెడిటేషన్ ఫర్ మీ దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ఇయర్ ఫర్ మీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అన్ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ సో నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఎందుకు చమట్లు పడితే మీకు ఎందుకు పట్టట్లేదు నేను కదా ప్రశ్నలు ఎదుర్కొంటున్నాను నాకు ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చేంత వరకు బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నాను మధ్యలో ఏవీ ప్లే చేశారు అక్కడ ఆ ఏవీ చూసిన తర్వాత నుంచి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది సో మధ్య మధ్యలో ఇలా ఉంటాను మీరేమనుకోవట్లేదు నేను నేను మార్గదర్శనం చేరాను నాకు ఒక టిష్యూ బాక్స్ పెట్టాను థ్యాంక్ యూ సత్ కానీ మీ చేతి నుంచి తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇది ఇది ఇందులో ఎంతమంది కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలియదు సాధారణంగా మన ఇళ్ళల్లో జనరలీ దిస్ దిష్టి ఈజ్ వెరీ థింగ్ డిస్టి తెలుసు కదా సో మా అమ్మ చిన్నప్పటి నుంచి జనరల్గా దిష్టి తీయాలి దిష్టి తీయాలి అంటూ ఉండేది అండ్ బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగున్నావు దిష్టి తీయాలి లేదంటే సినిమా చాలా బాగుంది నీకు దిష్టి తీయాలి దిష్టి తగిలిందేమో తర్వాత ఎప్పుడైనా మనకి చిన్న ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా చూసావా దిష్టి తగిలింది సో తెలియకుండా ఈ ఐడియాని చాలా ఒక పాపులర్ ఐడియా చేస్తారు మన చుట్టూ ఉండేవాళ్ళు సో ఐ స్టార్టెడ్ యూనో ఆఫ్టర్ ఇనీషియలీ ఐ యూస్ టు థింక్ దిస్ ఇస్ వన్ చాదస్తం మై మామ్ జస్ట్ వాంట్స్ టు డూ సన్ ఓకే డూ ఇట్ అనేవాడిని బట్ లేటర్ లేటర్ వెన్ వెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్

దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది ఉందా లేదా డైలీ స్నానం చేస్తారు ఎందుకు అడుగుతున్నానంటే చెన్నైలో ఇప్పుడు మూడు రోజులు ఒకసారి స్నానం చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ ఇంకా పోలేదు మీరు అక్కడ దగ్గర ఇంకా సాగర్లో నిన్న సాయంత్రం నేను కొంతమంది ప్రముఖులతో మాట్లాడాను వారిలో ఓ ప్రభుత్వాధికారి ఇక్కడ డబ్బున్న వాళ్ళందరూ రోజు స్నానం చేస్తున్నారు అన్నాడు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడిగాను దక్షిణ భారతదేశంలో స్నానం చేయకుండా అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళాం ఏదేమైనా సరే మంచినీళ్లు తాక్కపోయినా సరే స్నానం చేస్తాం ఇదో కొత్త సంప్రదాయం మొదలు పెట్టకండి వారానికోసారి స్నానం హమ్మయ్య శుక్రవారం వచ్చింది అన్నట్టు మీరు శరీరాన్ని నీటితో శుభ్రం చేసినప్పుడు అది కేవలం మురికిని పోగొట్టడానికి మాత్రమే కాదు మలినం మాత్రమే కాదు మీరు గమనించారా ఏదైనా ఒకరోజు చాలా పని చేసినప్పుడు మీరు వచ్చి స్నానం చేస్తే హా మళ్ళీ కొత్త జీవం వచ్చినట్లుంటుంది అవునా ఇది శరీరం శుభ్రం అవడం వల్ల కాదు సబ్బు వల్ల కాదు ఆ నీళ్లు అలా మీ శరీరం మీద ప్రవహించడం వల్ల మీరు నదికి వెళ్ళి ఓ మునక వేసి పది నిమిషాలు అక్కడ ఉండి చూడండి మళ్లీ పుట్టినట్లుగా అనిపిస్తుంది మీరు ఇది అర్థం చేసుకోవాలి ఈ దేహం పంచభూతాలతో చేయబడింది భూమి నీరు అగ్ని గాలి ఇంకా ఆకాశం ఈ ఋతువులో యోగా సెంటర్లో విండ్ టనల్లా ఉంటుంది సైలెంట్ వ్యాలీ నుండి వచ్చే గాలులు ఒక దిశగా మళ్ళీ యోగా సెంటర్కు వచ్చేసరికే వాటి వేగం గంటకు డెబ్బై నుండి నూట పది కిలోమీటర్ల వరకు ఉంటుంది రోజులోని సమయాన్ని బట్టి ఈ కాలంలో మా వాళ్ళందరూ ఇలా నుంచుని సాధన చేస్తారు ఇది గాలితో స్నానం నీటితో స్నానం ప్రతిరోజు చేస్తున్నారు గాలితో స్నానం చెయ్యొచ్చు యోగులు ఎప్పుడూ వాళ్ల దేహం మీద మట్టి పూసుకునేవారు దాన్నే స్పాలో మడ్బాత్ అంటున్నారు సరేనా మడ్బాత్ ఉన్నట్లుగానే ఫైర్ వాష్ కూడా ఉంది దీన్ని మేము క్లేశనాశన క్రియ అంటాం అంటే ఇది మీ చుట్టూరా చేరుకున్న మలినాలను శుభ్రం చేస్తుంది మీ దేహం ఇక్కడితోనే అయిపోదు దానికి కొంచెం పొడిగింపు ఉంటుంది మీరు ఇది గమనించారా స్త్రీల్లో ఈ సున్నితత్వం ఎక్కువ పురుషుల కంటే కూడా ఎవరో మిమ్మల్ని ముట్టుకోవలసిన లేదు మీకు బాగా దగ్గరగా వస్తే చాలు తెలుస్తుంది ఇది మానసికమైంది కాదు మానసిక అంశాలు ఉన్నాయి అవి పక్కన పెడితే ఎవరైనా మీకు చాలా దగ్గరగా వస్తే మీకు అర్థం అవుతుంది మీకు కొంచెం దూరంగా జరగాలనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని తాకలేదు ఇలా దగ్గరగా వస్తేనే కొంత డిస్టర్బెన్స్ కలుగుతుంది ఎందుకంటే శరీరం ఇక్కడితో ముగిసిపోదు మరి కొంచెం పొడిగింపుగా శక్తి శరీరం ఉంటుంది ఎంత పొడిగింపు అన్నది మీ జీవశక్తి ఎంత ఉత్తేజంగా ఉన్నదన్న దాన్ని బట్టి ఉంటుంది మీ జీవశక్తులు చాలా ఉత్తేజంగా ఉంటే ఈ హాల్ మొత్తం నింపేయచ్చు దాంతో లేదంటే కొద్దిపాటైనా ఉంటుంది మందికి ఇది మూడు నుంచి తొమ్మిది అంగుళాల వరకు ఉంటుంది మీ శరీరంపై మలినాలు చేరినట్లే మీరు ఏదైనా ఒక టూ వీలర్ నడిపితే తెలుస్తుంది నేను మోటార్ సైకిల్ నడిపినప్పుడు చిన్నవాడిని అయిపోతాను ఎందుకంటే నేను ఒక మూడు నాలుగు గంటలు నడిపించి చూస్తే అందరూ సద్గురు మీ గడ్డం నలబడిపోయింది అంటారు పూర్తిగా నలుపు కార్బన్ మీరు మీ శరీరం మీద ఎలా అయితే మలినాలు పట్టినప్పుడు మీరు కడుక్కుంటారో అదేవిధంగా మీ శక్తి వ్యవస్థ మీద కూడా కొన్ని పదార్థాలను గ్రహిస్తారు వీటిని మీరు నీటితో కడగచ్చు కొన్ని మలినాలు దాంతో పోతాయి మీరు గాలి స్నానం చేస్తే మరికొన్ని పోతాయి కానీ అలా గాలి వీయడం అన్నది ఎప్పుడూ జరగదు ఇది గమనిస్తే ఈ రోజుల్లో ఫ్యాన్లు ఒక వేగంతో నడుస్తాయి ఫ్యాన్కి సరియైన స్పీడ్ పెట్టుకుని కాసేపు అలా కూర్చొని గమనిస్తే ఒక్కసారి ఏదో పైకి లేచి వచ్చినట్టు అనిపిస్తుంది గమనించరే ఇది చిన్నపాటి ఎయిర్ వాష్ ఇది అలానే ఫైర్ వాష్ దాన్నే దృష్టి తీయడం అంటున్నారు మీరు అది ఇతరుల దృష్టి వల్ల కలుగుతుందా అంటే ప్రశ్ననీయాంశం కానీ మీ చుట్టూరా ఉన్న జీవం యొక్క ప్రభావం మీ శక్తి వ్యవస్థ మీద ఉండటం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది మీకు ఏదైనా ఆధ్యాత్మిక సాధన ఉంటే అంటే ఒక క్రియ చేయడం ధ్యానం చేయడం అప్పుడు మీకు ఇవన్నీ అవసరం లేదు లోపల నుండి శుభ్రం చేసుకోవడం ఎలాగో మీకు తెలుస్తుంది మీకు అలాంటివి లేకపోతే అప్పుడు ఇలాంటి విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఒక విషయం చెప్పాలి మీకు దీనికి ఒక విధానం ఉంది కొన్ని తరాల క్రితం ఇది ఎలా చేయాలో ప్రజలకు ఖచ్చితంగా తెలుసు ఈ రోజుల్లో ఏదో ఒకటి వెలిగించి ఇలా అలా తిప్పుతున్నారు మీరు యోగా సెంటర్కు వస్తే అక్కడ క్లేశనాశన క్రియ ఒక శాస్త్రీయ విధానంలో చేస్తున్నాం జరగాల్సిన విధంగా ఎన్నో దీర్ఘకాలిక రోగాలను ఈ ఫైర్ వాష్ ద్వారా నిర్మూలించాం ఆశ్చర్యం కలిగించే విషయం ఈ మధ్యనే ఏమిటంటే ఏడీహెచ్తో బాధపడుతున్న చాలామంది పిల్లలు వీళ్ళకి లర్నింగ్ డిజబిలిటీస్ ఆరు నుండి ఎనిమిది వారాల పాటు వీళ్ళకి ఈ ఫైర్ వాష్ చేసిన తర్వాత ఎంతో మార్పు గమనించాం వీళ్ళలో ఇది మేము ఊహించలేదు మీ అమ్మ మీకు తెలుసో తెలియకో ఈ ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరిగి ఉండొచ్చు నేను ఆవిడికి ప్రణామం చేస్తున్నాను ఇందా మీరు మన బాడీ కొంచెం బాడీలోంచి బయటకు ఎక్స్టెండ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను ఎందుకంటే మాకు సినిమాలో ఫైట్లో ఇక్కడ దగ్గర తీసుకొస్తే పడిపోతాం నేను టచ్ సో ఇది చాలా క్యాషువల్ డౌట్ రఘువరణ్ అనే చాలా మంచి యాక్టర్ ఉండేవారు సార్ రఘువరణ్ బేరు ఆయన పేరు చాలా పాపులర్ యాక్టర్ ఇప్పుడు లేరు ఆయన యాక్ట్ చేసేటప్పుడు ప్రాంపిటింగ్కి డైలాగ్ వేరే లాంగ్వేజ్లో యాక్ట్ చేసేటప్పుడు వెన్ యూస్ టు యాక్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ హీ ఫర్ ప్రాంప్టింగ్ హ్యూస్ టు గివ్ దిస్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ డైలాగ్ అండ్ డైలాగ్ వేర్ అస్ట్రెండ్ డైరెక్టర్ యూ యూస్ టు ప్రాంప్ట్ హిమ్ సో దట్ బికేమ్ అ స్టైల్ the spaces became a style and అండ్ యు నో ఇట్ వాస్ వెరీ పాపులర్ ద సమ్టైమ్స్ వైన్ ఐ హెవ్ సీన్ ద వీడియోస్ Sometimes, when there was some one complicated question, you start laughing. So, I, I, I doubt if it's the prompting break. Really? <laughs> <laughs> okay. No. Who, who is that person who is prompting in your head? And how do you, in that little fraction of second, so well composed answer will come out? How is that possible? No. Adi, <laughs> <laughs> uh, prompting break. నాకు ఎవరిని అవమానం చేసే ఉద్దేశం లేదు కానీ మరి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ప్రజలు ఎంతో సంక్లిష్టం అనుకున్నవన్నీ ఎంతో మూర్ఖంగా ఉంటాయి సింపుల్ ఆలోచనలు అనుకున్నవే జీవితాన్ని తాగలవు సింపుల్ విషయాల్లో ఎంతో విశిష్టత ఉంటుంది ఎంతో విశిష్టమైనవన్నీ సరళమైనవే ఈ సంక్లిష్టత వస్తోంది వాళ్ల మనసు వల్లే గాని జీవం వల్ల కాదు ఈ పిచ్చి ప్రశ్నలు నన్ను అడిగినప్పుడు వాళ్ళు అదో తెలివైన ప్రశ్న అనుకుంటారు అందుకే నేను నవ్వు ఆపుకోలేను ఈరోజు ఎన్నిసార్లు నేను లెక్క పెట్టుకోవాలి అంత బ్యాడ్ క్వశ్చన్ అడిగానా ఇక ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే నేనెప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు అడిగిన వ్యక్తికి సమాధానం చెప్తున్నాను వాళ్ళు ఏం కావాలంటే అది అడగచ్చు నేను వాళ్ళని వెన్ను ఎన్నో విషయాలు చెప్తారు వాళ్ళు శకుని మహాభారతంలో శకుని ఏమన్నాడంటే భగవంతుడు మనకి మాట్లాడే సామర్థ్యం ఇచ్చింది మనసులో ఉన్నది కప్పిపుచ్చుకోవడానికి అని చూశారా ఎంత వంకర మనిషో మనసులో ఉన్నది వ్యక్తపరచడానికి కాదు అది దాచడానికి భగవంతుడు మనకు వాక్కునిచ్చాడట ఇది నిజమే చాలామంది ఇలానే ఉంటారు అందుకే ఇలా సంక్లిష్టమైనవి తయారు చేస్తుంటారు ఎందుకంటే ఇబ్బంది పెడితే వాళ్ల విలువ పెరుగుతుందనుకుంటున్నారు ఇబ్బందిగా మారడం వల్ల మీ విలువ పెరగదు తేలిగ్గా మారడం వల్ల మీ విలువ పెరుగుతుంది అవునా ఇది అందరికీ జరిగేదే ముఖ్యంగా ఆధ్యాత్మికులం అనేవాళ్ళు ఓ తేలికైన విషయం చెప్తే మీకు అర్థం కాని భాషలో మాట్లాడతారు ముందరు ఇలా సగం మందిని పడగొట్టేస్తారు మొదటి దాడి మీరు నాకు ఏదైనా చూస్తే నేను మీకు ఓ శ్లోకం చెప్తాను ఇది మీపై సరాసరి దాడి చేయడమే మీకు అర్థంగానిది ఏదో ఒకటి నేను చెప్తాను మీరు అది గ్రహించలేరు ఇంకా నేనప్పుడు దీర్ఘంగా ఓ తత్వం చెప్పడం మొదలు పెడతా మీరు అడిగిన ఓ సులువైన విషయానికి ప్రజలకు తేలికైనవి కష్టతరంగా మార్చి వాళ్ల జీవనోపాధి కలిగించుకున్నారు నా జీవితం అంతా కష్టమైన విషయాన్ని తేలిక చేయడం గురించే ఎందుకంటే ఏదైనా సాధ్యమైనంత తేలిగ్గా చేస్తేనే అందరికీ అందుబాటులో ఉంటుంది ఓ పిల్లాడు మామిడి చెట్టు నుండి పండు కోయాలనుకుంటే మీరు ఆ కొమ్మని కిందికి ఉంచాలి కానీ దాన్ని ఇంకా పైకెత్తే ఆ సరే కొయి చూద్దాంలే పొడువు పెరుగుతావు అనకూడదు కొమ్మని కిందికి దించాలి మామిడి పండు ఎప్పటికీ అక్కడే వేలాడదు దాని కాలంలోనే ఉంటుందని జీవితం ఎప్పుడూ అలా వేలాడుతూ ఉండిపోదు మీకున్న సమయం కొద్దిపాటిది అవునా కాదా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాననుకోకండి మీరు నేను రాకమునుపు ఎంతోమంది మంది తెలివైన వాళ్లున్నారు చివరికి వాళ్ళందర్నీ ఎక్కడెక్కడో పాతిపెట్టేశాం అవునా కొద్దిపాటి కాలం ఇది ఇందులో మీరు విషయాలను ఎలా తేలిగ్గా చేయాలని చూడాలా లేదా వీటిని ఎలా కష్టతరం చేయాలనా తెలివిగా ఉన్న స్వభావం ఇది మీరు కేవలం మీ తెలివిని ఉపయోగించి జీవిస్తుంటే ఏదైనా తేలిగ్గా ఉంటే దానికి నచ్చదు అందులో కొంత చిక్కుముడి ఉండాలనుకుంటుంది ఎవరైతే మేము తెలివిగల వాళ్ళం అనుకుంటున్నారో వాళ్ళు తేలికైన విషయాల్ని ఎంతో కఠినంగా తయారు చేస్తున్నారు అవసరం లేదిలా ఆ తర్వాత విచారంగా ఉంటారు కానీ అది ఓ సుగుణమే అనుకుంటారు మీరు సంతోషంగా ఉంటే మీరు తెలివి గల వాళ్లు కాదనుకుంటారు మీరు ఇలా ఉండాలి అలా చేస్తూ ఇది కూడా అవసరమే ఆ తర్వాత ఇలా దగ్గాలి కూడా ఇది ప్రాంప్టింగ్ టైం అంటే నాకు ఎటువంటి ప్రాంప్టింగ్ టైం లేదు ఎందుకంటే నాకే జ్ఞానమో మరోటో లేవు నేను చేస్తున్నదల్లా నాకున్న స్మృతుల నుండి దూరంగా ఉండటం నా శరీరానికి ఉన్న స్మృతి నా జన్యువులకున్న స్మృతి నా జీవితానుభూతికి ఉన్న స్మృతి నాకు వీటన్నింటినీ పక్కన పెట్టి ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఎలాగో తెలుసు దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో అర్థం ఉండే ఉంటుంది మీరు స్టార్ కదా మీరు న్యాచురలే కానీ అర్థం కావాలి కదా ఏం అవుతున్నారు మీ వీటిలో లేవా వాళ్లలో మంది అద్దం ముందు మీకంటే ఎక్కువ సమయం గడుపుతారు ఒకవేళ మీ అద్దం అది చూసిన దాంట్లో ఒక పది శాతం గుర్తు పెట్టుకోవడం మొదలుపెట్టిన దాని జీవితకాలంలో మీరు వెళ్ళి ఈరోజు దాని ముందు నుంచుంటే మీకేం చూపిస్తుంది అది అంతా గజిబిజి అద్దానికి ఉన్న విలువ ఇదే దానికి జ్ఞాపకశక్తి ఉండదు అది గుర్తుంచుకోవడం మొదలు పెడితే లాభం లేదు మీ మనసుకున్న విలువ కూడా ఇదే మీ జ్ఞాపకాలను ఆ జ్ఞాపకాల సంచిని పక్కన పెట్టడం మీకు తెలిస్తే అదే ఒక లాంటిది ఏది ఉంటే దాన్ని అలానే చూపిస్తుంది ఒకళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు అది వాళ్ల సమస్య వాళ్ల జ్ఞాపకం వల్ల వచ్చిన సమస్యది ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఎలా కలుగుతాయి వాళ్లకున్న స్మృతి నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు నేను ఈ కోవకి చెందుతాను ఈ కోవకి చెందను ఇలా నేను అసలు దేనికి చెందను ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నాను బహుశా ఒక క్షణంలో ఒక విషయానికి ఉన్న అన్ని కోణాలను గ్రహించలేకపోవచ్చు కానీ ఆ క్షణానికి అవసరమైనంత వరకు గ్రహించవచ్చు మీ అద్దానికి ప్రాంప్టింగ్ టైం అవసరమా టీవీకి అవసరం ట్యూబ్లైట్కి అవసరం అద్దానికి అవసరం లేదు అందుకని ఆ సమస్య లేదు ఒక రకంగా ఇదే క్వశ్చన్ నేను అడిగింది ఎందుకంటే ఇంత అందంగా చెప్తారు ఆన్సర్ ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నన్ను ఎవరైనా అడిగితే ఇప్పుడు నా కార్ నా కార్ ఎక్కడ ఉందని ఎవరైనా నన్ను అడిగితే పార్కింగ్లో ఉంది అని చెప్తాను ఆయన పార్కింగ్ అనే మాట మాట్లాడరు ఏదో చెప్తారు కానీ పార్కింగ్లో ఉందని అర్థమైపోతున్నాను అది అది అంత అందంగా ఎలా వస్తుంది అన్నది ఇప్పటికీ పెద్ద డౌట్ అదే క్వశ్చన్ అడిగాను అండ్ దానికి ఆన్సర్ వచ్చేసింది బట్ అది ఎలా జరిగిందన్నది నాకు అర్థం కదా సో ఇక్కడ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఓకే ఓ అదే అందుకే క్వశ్చన్ అది యాక్చువల్గా సో ఈ క్వశ్చన్ ఇట్స్ ఫ్రమ్ అ పేరెంట్ టు అ పేరెంట్ మీ మీరు ఐ సీన్ ఫ్యూ వీడియోస్ వేర్ యూ స్పోక్ అబౌట్ యువర్ డాటర్ దిస్ ఈస్ బీన్ అ బిగ్ డౌట్ యాజ్ అ ఫాదర్ ఫర్ మీ గ్రోయింగ్ అప్ మై ఫాదర్ వాస్ వెరీ స్ట్రిక్ట్ దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై సన్ లైక్ లైక్ అ ఫ్రెండ్ అండ్ దెన్ ఐ హెవ్ సీన్

ఓ పిల్లాడు మీరు అర్థం చేసుకోండి ఇఫ్ టైగర్ ఇస్ ఇస్ కబ్ దానికి తెలియాల్సిన దాంట్లో తొంభై శాతం దానికి తెలుసు ఓ పది శాతం పెంపకం ఒక పులికి తల్లి తండ్రి చేసేది చాలా తక్కువ దానికి బాగా తినడం వస్తే అది మంచి పులి అవుతుందంతే ఒకసారి మనిషిగా పుట్టినప్పుడు మీలో పది శాతం మాత్రమే ఉంటుంది మనిషిగా ఉండడం అంటే తొంభై శాతం పెంపకం వల్ల వస్తుంది మానవుడిగా ఉండడంలో ఉన్న ముఖ్యమైన విషయం ఇదే ఎందుకంటే మీకు ఉన్న అవకాశాల వెలువ ఎన్ని రకాలుగా ఉండొచ్చు మీలో మీరు అన్నది చాలా ఎక్కువ ఇతర ప్రాణులకి అలా ఉండదు అవి అలా పుడతాయి ప్రకృతి వాటిని అలానే చేసింది ఓ పులికి మరో పులికి మధ్య ఓ పది శాతం తేడా ఉంటుంది అంతే ఆ రెండు పుల్లకి తినడం బాగా వస్తే రెండు సరిసామానమే అందుకే మానవుల్లో పిల్లల పెంపకం అనేది ముఖ్యమైన అంశం మీకు బిడ్డ కలిగిన తర్వాత అది ఒక ఇరవై సంవత్సరాల ప్రాజెక్ట్ అది వాళ్ళు తిన్నగా ఉంటే వాళ్ళు తిన్నగా లేకపోతే అది జీవితాంతం ఉండే ప్రాజెక్ట్ వాళ్ళు చక్కగా ఉండాలని మీరు కోరుకుంటారు ఎందుకంటే అప్పుడే మీరు స్వేచ్ఛగా ఉండగలరు మీకు ఈ విషయం తెలుసు వాళ్ళు తిన్నగా లేకపోతే మీ ఒళ్ళోనే కూర్చుంటారు జీవితాంతం ఇలా కాదు వాళ్ళు వెళ్ళాలి వాళ్లకు మీరు ఏం అందించాలి సమాజంలో ఉన్న ఎత్తులు నేర్పనక్కర్లేదు అది వాళ్లే నేర్చుకుంటారు కొందరు తేలిగ్గా నేర్చుకుంటారు కొంతమంది కష్టపడి నేర్చుకుంటారు పర్వాలేదు వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు నేర్చుకోవాలి మీరు వాళ్ళకు అందించాల్సింది ఏమిటంటే మానవుడిగా ఉండడం అంటే ఏమిటో అది మీ వాళ్ళకు అందించేది అదే ఇందుకోసం మిమ్మల్ని మీరు తరచు చూసుకోవాలి వాళ్లకు చేయాల్సిందేమీ లేదు మీ ఇంట్లో ఒక బిడ్డ పుడితే బిడ్డకు ఏదో నేర్పాలనుకోకూడదు ఎందుకంటే పిల్లలు మీరు చెప్పేది వినరు మీరు చెప్పే సోదంతా వాళ్ళు వినడం లేదు నాలాగే ఉంటారు వాళ్ళు నేను ఎవరు చెప్పేది వెన్న వాళ్ళని చూస్తాను సమాధానం చెప్తాను వాళ్ళు మిమ్మల్ని చూస్తారు గమనిస్తారు మీరు చేసే ప్రతి పనిని మీరు ఎలా కూర్చుంటారు ఎలా నుంచుంటారు ఎలా మాట్లాడతారు మీ ముఖం హావభావాలు ఇవన్నీ చూస్తారు మీరు చూసారా పిల్లలు ఇలా ఇలా చూస్తారు మీరు చెప్పేది వినడతను గమనిస్తుంటాడు మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలంటే అతడు మిమ్మల్ని చూసినప్పుడు అతడికి మీలా ఉండాలనిపించాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్టార్గా ఉండడం మంచిది అది మీ ప్రొఫెషన్ కానీ మీ పిల్లాడి దృష్టిలో స్టార్ అవ్వాలి మీ పిల్లాడు మా నాన్న స్టార్ అనుకోవాలి బయట మీరు పాపులర్ అవడం వల్ల కాదు కానీ తనకు తెలిసిన వాళ్లలో మీరే గొప్ప మనిషిగా కనబడాలి అతను ఎంతో మందిని చూడట్లేదు మనకు ఆ సేఫ్టీ ఉంది అతను ఎంతో మందిని చూడట్లేదు అమ్మని నాన్నని కొంతమందిని చూస్తున్నాడు అతను చూసే కొద్ది మందిలో అందరిలోకి మీరే మెరుగైన వ్యక్తిగా అతను చూడగలగాలి అలా చూస్తే ఆ దిశలోనే వెళ్తాడు మిమ్మల్ని అలా చూడకపోతే అంతటా వెతకడం మొదలు పెడతాడు మరో ఉదాహరణ కోసం ఈ రోజుల్లో తను చూసే ఉదాహరణను ఇంట్లోనూ స్కూల్లోనూ చుట్టుపక్కల ఉండకపోవచ్చు ప్రపంచానికి మరో పక్కన కూడా ఉండొచ్చు అసలు అలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు కూడా కానీ వాళ్ల ప్రభావం అతని మీద ఉండొచ్చు ఈ రోజుల్లో ముఖ్యంగా వాళ్ళ స్క్రీన్ టైం తగ్గాలంటే మీరు నిజంగానే ఒక సూపర్ స్టార్ అవ్వాలి ఇంట్లో అర్థమైందా ఇది నానికి మాత్రమే కాదు ఇది మీ అందరికీ కూడా ఇలానే మీ పిల్లాడు మీలా ఉండాలనుకుంటాడు మిమ్మల్ని చూసి అబ్బా మా నాన్న నేను ఇలా ఉండకూడదు అనుకుంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే అన్నీ మీకు నచ్చినవే చేస్తాడు తను ఊరికే మీకు చికాకు తెప్పించడానికి అవును మీరు చేశారు కదా అలానే మిమ్మల్ని చికాకు పెట్టడానికి ఏదో ఒకటి చేస్తాడు తను ఓ ప్రతిచర్యగా మీరు మంచి విషయాలు చెప్తున్నా వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు జస్ట్ ఇన్ రియాక్షన్ ఇది ఎంతో ముఖ్యమైన విషయం ఇది స్వేచ్ఛను ఇవ్వడం గురించి కాదు స్ట్రిక్ట్ గా ఉండడం గురించి కాదు మీ పిల్లలు మిమ్మల్ని ఆరాధించేలా ఉండాలి మీలా ఉండాలనుకోవాలి వాళ్ళు మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే అప్పుడు మీరు చేయాల్సిన పెంపకం చాలా తక్కువ చూడండి కోళ్ళు బాతులు సింహాలు ఇవన్నీ కూడా చేస్తాయి అవి ముందు నడిస్తే వాటి పిల్లలు వెనకాల నడుస్తూ ఉంటాయి వాటి తల్లిలానో తండ్రిలానో ఉండాలనుకుంటాయి అవి చూసారా మీరు మీ పిల్లలు అలా తయారవ్వాలి అందుకు మీరు చేయాల్సిన కృషి అంతా మీ మీదే వాళ్ళ మీద కాదు ఆన్సర్లు వింటుంటే మంచి క్వశ్చన్లు ఆడుతున్నామని కాన్ఫిడెన్స్ వస్తుంది సో చిన్నప్పుడు ఐ హాజ్ ఎ వెరీ వెరీ సపోజ్ టు బి పాపులర్ ఆస్ట్రాలజర్ కేమ్ హోమ్ అండ్ దెన్ హి సెడ్ ఈ అబ్బాయికి రాజయోగం ఉంది అనేది రాజయోగం అదే చెప్తారా అండి ఆ తర్వాత తెలుసు అందరికీ ఇది తర్వాత ఎప్పుడు తెలిసింది ఇది ఒకరిద్దరితో ఈ విషయం డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తే అప్పుడు అర్థమైంది సో అని చెప్పిన వెంటనే ఫస్ట్ మా వాళ్ళలో డౌట్ ఏంటంటే రాజయోగం అంటే ఏంటి అని అడిగి వీడి చస్తే వెనకాల లక్ష మంది వెళ్తారు అని అప్పుడు నేను కొంచెం బాధపడ్డా సస్తేనా సత్యంద్రరావు ఎంతమంది వచ్చి లాభమే ఉంది బతుకున్నప్పుడు కదా ఉండాల్సింది అని అనిపించింది ఆ టాపిక్ అక్కడ వదిలేశాను బట్ దెన్ యాజ్ ఐ గ్రో వెన్ ఐ వాస్ వాచింగ్ దిస్ జనరలీ ఇన్ ద ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ నిజంగానే చస్తే మంచివాడు ప్రతివాడు ఎందుకు నాకు తెలియదు

సో వై వాట్ ఇస్ ద రీజన్ చచ్చిపోయిన వాడు తప్పు చేసినాడా చచ్చిపోయినవాడు తప్పు చేశాడా చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళకి కూడా చాలా పొగడ్తలు చూసాను చచ్చిపోయిన తర్వాత లేదు అందుకే ఏంటంటే ఆయన దేవుని తీరు వస్తాడని భయం తెలుగు దేరి నాట్ అండర్స్టాండ్ చాలా బాగా మాట్లాడారు కదా ఒకసారి ఆయన తెలుగుకి ప్రజలు పోయిన వారిని వెచ్చుకుంటారు ఇది సహజం ఎందుకంటే పోయిన వాళ్ళు ఎవరికీ ఏ హాని చేయలేరు పోయిన వాళ్ళు ఎటువంటి తప్పు పని చేయలేరు కాకపోతే మీరు చేయాల్సింది చేయకపోతే వాసన వస్తారు అంతే అదొక్కటే వాళ్ళు కోరుకునేదల్లా మీరు తొందరగా దహనం చేయాలని అది చేయకపోతే మీ జీవితం ఘోరం అంతే అది తప్పితే వాళ్ళు ఏమీ తప్పు చేయరు అందుకే సహజంగా పోయిన వాళ్ళని పొగుడతారు అసలు విషయానికి వస్తే ఇది నాగరికతకు సంబంధించిన అంశం మానవ అంశం ఒకళ్ళు బతికున్నప్పుడు వాళ్లతో కలిసి పోటీ పడుతూ ఉండొచ్చు పోట్లాడుకోవచ్చు వెనక్కి నెడుతూ ఉండొచ్చు ఒకరి తప్పులు ఒకళ్ళు వెతకచ్చు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత భేదభావాలన్నీ పక్కన పెట్టేస్తాం నమస్కరించి వారిలో ఉన్న మంచి గురించి చెప్తాం అలా చేయడంలో తప్పేవీ లేదు అది మంచిదే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎటువంటి సంస్కృతిలోనైనా ఎవరైనా పోయినప్పుడు శవాన్ని కూడా అగౌరవపరిచే మొరటుతనం చాలా కొద్దిమందిలోనే ఉంటుంది వాళ్ళు శవాన్ని తన్ని ఘోరమైన పనులు చేస్తారు సామాన్యంగా ఈ భూమి మీద చాలా వరకు ఒకవేళ వాళ్లే యుద్ధంలో చంపేసినప్పటికీ ఒకసారి చనిపోయిన తర్వాత నమస్కారం చేస్తారు ఎందుకంటే మీరు నమస్కరించేది జీవితం అశాశ్వతం అన్న సత్యానికి మనకి తెలుసు వాళ్ళు పోయుండొచ్చు మనం ఉండొచ్చు కానీ కాలగర్భంలో మనం కూడా పోవలసిన వాళ్లమే ఇదే కాకుండా చనిపోయిన వారిని గౌరవంగా చూడడం అన్నది అతిశయం కాదు ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారనుకోండి ఉన్నప్పుడు అంత తప్పులే వెతుకుతాం వారిని తక్కువ చేసి గెలవడం కోసం కానీ ఒకరు చనిపోయినప్పుడు ఇప్పుడు వారు చేసిన మంచి గురించి మాట్లాడతారు ఎందుకంటే అవి కూడా ఉన్నాయి అప్పటి వరకు వాటి గురించి మాట్లాడలేదు అప్పుడు కూడా మంచి చెప్పకుండా వారి తప్పులే వెతుకుతున్నారంటే అది ఎంతో మొరటుతనం కనీసం ఎవరైనా చనిపోయినప్పుడు వారి గురించి మాట్లాడడానికి మంచి ఏమీ లేనప్పుడు మౌనంగా ఉండండి లేదా అన్ని సంవత్సరాలుగా వారిలో ఉన్న మంచి ఏదైతే మీరు బయటికి చెప్పలేదో కనీసం అప్పుడైనా చెప్పాలి అది నిజమే మనం అదే కోరుకుంటాం అది వేరే విషయం కానీ జీవితం అలా సాగదు జీవితంలో మీకు కావలసిన ప్రతిదీ మరొకరికి కావాలి ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు ఉన్నాయి ఇందులో అందరూ అంత పరిణితితో జీవించడం లేదు నాకు కావలసిందేదో మరొకరు తీసుకున్నా సరే నేను సంతోషంగా ఇక్కడ ఉంటాను అన్న విధంగా అందరూ లేరు ఘర్షణ ఏర్పడడం వల్ల తప్పులు వెతుకుతారు కానీ ఒకసారి ఆ మనిషి చనిపోతే ఇక అప్పుడు తప్పులు వెతికే సమయం కాదు అప్పుడన్నా మీరు వారు చేసిన మంచిని చెప్పాలి కొంతమంది మూర్ఖులు అన్నిటినీ ఎక్కువ చేసి చెప్తారు అది వేరే విషయం ఒకరి పట్ల ఒకరికి మానవుల్లో ఉండాల్సిన హుందాతనం ఇది గ్రోయింగ్ అప్ ఐ నెవర్ యూస్ టు గెట్ టు లిసన్ టు దిస్ వర్డ్ డిప్రెషన్ మచ్ వెరీ వెరీ రేర్లీ వర్డ్ లైక్ డిప్రెషన్ Or something. Now that we are all aware of that, then and, and people know that it's a genuine uh, um, issue, and we we'll talk a lot, which is very good. I understand completely. But then I also realize there's so much of talk happening. Almost every alternative person, well, in some conversation, we hear this depression word happening a lot nowadays. I'm happy that the awareness has become more. But again, at the same time, I'm also realizing there are a few people who. Suddenly, might be feeling a little low on particular day, and they want to believe that it is depression. I know the depression is a very genuine, serious problem, but because of this overexposure, is it a good thing or is it a bad thing? Is it really pushing the next generation into a, you know, thinking one any small hiccup also thinking that this might be something serious problem, and they giving into it. Oh. ఇది ఇంత పాపులర్ క్వశ్చన్ అనుకోలేదు నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమస్యలో పడుతున్నారు నేను దీనికి సమాధానం చెబితే మరింత లోతుగా సమస్యలో పడిపోతాను గత సంవత్సరంగా నన్ను ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఈయన డిప్రెషన్ని గౌరవించరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది వైద్యపరమైన సమస్య అని

వాళ్ళని హేళన చేసే విధంగా నేను లేను నా జీవితంలో నేను చేయగలిగిన ఆఖరి పనిది కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి రాద్ధాంతం చేస్తున్నారు ఒక అంశాన్ని కాదు ఏదో ఒక సాకు కోసం వెతుకుతున్నారు ఏదో ఒక్క మాట ఎక్కడైనా వస్తే అసలు ఏ సందర్భంలో అన్నారో కూడా పట్టించుకోకుండా అలా మాటలు అంటారు ఈ డిప్రెషన్ వివాదం వచ్చింది దీని గురించి డైలీ కోర్టులో నేను లా అన్నాను మీ రుగ్మత ఎలాంటిదైనా శారీరకమైన మానసికమైనా ఖచ్చితంగా దానికి మూలం మీలోనే ఉంది అని మీ శరీరం మీకు ప్రతికూలంగా ఉండొచ్చు లేదా మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు ఇది సత్యం దీనికి మీరు ఎన్నో పేర్లు పెట్టచ్చు మీరు ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ మీలో ఏదో మీకు వ్యతిరేకంగా ఉంది మీలో ఉన్నదే ఏదో మీకు వ్యతిరేకంగా ఉంది బయట పరిస్థితులు కూడా ఒక్కోసారి మిమ్మల్ని నా దిశగా నెట్టచ్చు కాని ప్రాథమికంగా నా మేధస్సు నా కోసం పనిచేస్తూ ఉంటే నేను ఉన్నతమైన విధంగానే ఉంటాను నాలో ఉన్న ప్రతి కణం నా కోసమే పనిచేస్తుంటే నేను రుగ్మతల్ని కొని తెచ్చుకుంటానా నేను అన్నది ఇంతే ఆరు ఎనిమిది నెలలపాటు ఓ క్యాంపెయిన్ చేశారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ఇది అది అంటూ నేను ఈ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లతో మాట్లాడాను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ నేను చెప్తున్నది సరైందని అంటున్నారు వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు నాకు తెలుసు నేను చెప్పేది సరైందని నాకు నా మనసు ఎలా పనిచేస్తుందో తెలుసు నాకు తెలుసు నేను కావాలనుకుంటే నేను కూడా డిప్రెషన్లోకి వెళ్లగలను నాకు కావలసినట్లు ఏదో ఒకటి జరక్కపోతే నిజానికి నాకు కావలసినట్టు ఏదీ పనిచేయదు చాలా వరకు అంతే మీకు టైం ఉన్నప్పుడు ఇంకా వివరించి చెప్తాను నేను చేసిన అన్ని పనులు చేయడం మొదలు పెడితే ఎన్నో విషయాలు మీకు నచ్చినట్టు జరగవు ప్రజలు వారి జీవన వైశాల్యాన్ని ఎంతో తక్కువగా ఎందుకు పెట్టుకున్నారంటే ఓడిపోతామేమో అన్న భయం నాకు తెలుసు నేను ఒక ఓటమిగానే చనిపోతానని కానీ అది పరమానందంతో ఉన్న ఓటమి ఏం జరిగినా పర్వాలేదు నా జీవితంలో ఏం జరిగిందంటే దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఒక చోట కూర్చునున్నప్పుడు నాలో ఉన్న ప్రతి కణం పారవశ్యంతో పెళ్ళి నాలో ఏం జరుగుతోందని గమనించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని వారాల తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే నేను నా మనసుని గజిబిజి చేసుకోకపోతే నేను పారవశ్యంతో ఉండగలనని అప్పుడు నేను ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాను అనుకున్నా అప్పట్లో ప్రపంచ జనాభా ఐదు పాయింట్ ఆరు బిలియన్లు అప్పుడు కూర్చొని ప్లాన్ చేశాను వచ్చే రెండున్నర సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా పారవశ్యంలో ముంచేస్తానని ఆగండి నా ఓటమికి చప్పట్లు కొట్టకండి ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలైంది కొన్ని కోట్ల మందికి కలిగించాం ఓ యాభై అరవై కోట్లు ఉంటారని చెప్తున్నాను కానీ ఈ ప్రపంచ జనాభా అది కాదు కదా ఇప్పుడు జనాభా కూడా పెరిగిపోయింది నేను ఓటమితోనే చనిపోతాను నాకు తెలుసు కానీ డిప్రెషన్తో కాదు సంతోషంగానే ఓడిపోతాను మీకెందుకు చెప్తున్నానంటే మన వ్యవస్థలో కొన్ని ప్యాథలాజికల్ సమస్యలు జన్యుపరమైన సమస్యలు రసాయనపరమైన సమస్యలు ఉండొచ్చు కానీ వీటన్నింటినీ కంట్రోల్ చేసేది మీలోనే ఉంది దాన్ని మీరు చేతుల్లోకి తీసుకోలేదు ఇది స్పష్టంగా తెలిసిపోతోంది మీరు అంతర్ముఖంలో ఉన్న ఈ పరిస్థితిని బయట పరిస్థితులను చక్కదిద్దడం ద్వారా నియంత్రించాలనుకుంటున్నారు కానీ మీరు ఎలాంటి వారైనా సరే మీకు కావలసిన విధంగా బయట పరిస్థితులను ఎప్పుడూ చక్కబెట్టలేరు ఎప్పుడైనా జరిగిందాలా ఎవరికైనా జరిగిందాలా ఎవరూ నూటికి నూరు శాతం మీరు కోరుకున్న విధంగా ఉండరు అవునా మీ భర్త భార్య తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు సహచరులు ఎవ్వరూ ఉండరు నూటికి నూరు శాతం మీకు నచ్చేలాగా మీకు నచ్చని విధంగా ఏదైనా జరిగినప్పుడల్లా మీరు చికాకు పట్టం మొదలు పెడితే జీవితాంతం చికాకు పడుతూనే ఉంటారు మీరు ఇది గమనిస్తే మానవ అనుభూతికి మూలం మీలోనే ఉందని తెలుసుకుంటారు మీ రసాయన పరంగా మీరు ఎలా ఉన్నారన్న దానితో సహా మీలోనే ఉంది ఎవరైనా రుగ్మత్తో ఉన్నప్పుడు ఇవన్నీ మనం వారితో మాట్లాడతామా లేదు వారి పట్ల శ్రద్ధ చూపాలి సహాయం చేయాలి మందివ్వాలి కారుణ్యం చూపించాలి అది వేరే విషయం కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మీరు కనుక ఎందుకంటే ఇది చిన్నతనం నుండి వస్తుంది మీకు ఒంట్లో బాగాలేకపోతే అందరూ పట్టించుకుంటారు మీరు సంతోషంగా ఉంటే తిట్లు పడతాయి సమాజంలో ఇది మారాలి ఆనందానికి విలువనివ్వాలి విచారాన్ని పట్టించుకోకూడదు ఇలా చేయడం అంటే పరిస్థితులను ఎలా చక్కబెట్టుకోవాలో అర్థం చేసుకోకపోవటమే ఓ పిల్లాడు ఆనందంతో గెంతుతూ కేరింతలు కొడుతుంటే ఏ ఎందుకు అరుస్తున్నావు అంటారు వాడు ఇలా కుంగిపోయినప్పుడు దగ్గర చూసుకుని ముద్దులు చేస్తారు ఇలా పెంచకూడదు పిల్లల్ని పిల్లాడు ఏం అర్థం చేసుకోవాలంటే తను హాయిగా ఉండడంలో పెట్టుబడి పెట్టాలని దిగాలుగా ఉండటంలో పెట్టుబడి పెట్టకూడదని బాలేకపోతే అతనికి ఏమీ ఫలితం దక్కదు ఇది ఎంతో లోతుగా అర్థం కావాలి అతనికి శారీరకంగానో మానసికంగానో బాలేకపోతే అందరూ నన్ను పట్టించుకుంటారు అనుకుంటే తన అలా ఉండటానికి ప్రయత్నిస్తాడు ఇది ఎంతో సరళంగా కనిపించవచ్చు కానీ నేను మనం ఎవరు అన్న విశిష్ట అనుభూతితో చెప్తున్నా జీవశక్తి మేధస్సు అనేది ఉంది మేధస్సు అంటే మీ మెదడు కాదు చూడండి మీ ఆవకాయ మీలా ఉంటుందా దాని వాసన మీలా ఉంటుందా మీలా అనిపిస్తుందా అది లేదు మీరు కొద్దిగా కారం నూనె మామిడికాయలు కలిపి అది అన్నంలో కలుపుకుని తింటే మీలోకి వెళ్ళి అది మీరుగా మారుతుంది అవునా మీలో ఓ ఉంది ఆ గొడ్డు మీలాగా మలచగలిగింది మేధస్సుందా లేదా ఒక అరటిపండు తింటే అది మీరవుతుంది ఇటువంటి గొప్ప మేధస్సు మీలో ఉన్నప్పుడు మీరు ఏ చెత్త వేసినా సరే దాన్ని మనిషిగా తయారు చేస్తోంది ఈ మేధస్సు కనుక మీ అందుబాటులో ఉంటే మీ శ్రేయస్సు మీ ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అవునా కదా ఇది మీ చేతుల్లోకి తీసుకోకపోతే ఇదంతా మీకు ఎక్కడి నుంచో జరుగుతోందనిపిస్తుంది చాలామంది ఎంతో కాలంగా ముఖ్యంగా కిందటి వంద సంవత్సరాల్లో సైకియాట్రీ ఓ విధానంలో పెంపొందడం వల్ల జన్యుపరమైన అంశాలుంటాయి వాటిని మీరు ముట్టుకోలేరు అంటున్నారు జన్యు శాస్త్రం ఏం చెప్తోందంటే మీరు చేయవలసిన పని చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జన్యు కణాల్ని పూర్తిగా మార్చుకోవచ్చు అని మీ జన్యు నమూనాలను ఇరవై నాలుగు గంటల్లో మార్చుకోవచ్చు ఇది నేను మీకు చూపించగలను ఒక విధమైన సాధనలో ఉన్నవారు ఉపదేశం పొందిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్లను చూస్తే వాళ్ల మొహం కూడా మారిపోతుంది మీరు వాళ్ళని గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది ఎందుకంటే మీ జనుపరమైన పరిమితులు మీరు అధిగమించగలరు నిజానికి ఈ సంస్కృతి అంతా దానికి సంబంధించిందే ఆధ్యాత్మికత అంటే అదే మీకు పద్దెనిమిది ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల్లాగా ఉండను నేను మరోలా ఉంటాను ఇది అది అనుకుంటారు కానీ మీకు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మీ అమ్మలాగా నడవడం అమ్మలాగా కూర్చోవడం నుంచోవడం ఇవన్నీ మీకు జరుగుతున్నాయా మీ జన్యుల ప్రభావం అది సాంప్రదాయపరంగా దీన్నే కర్మ అంటాం కర్మ అంటే గత స్మృతులు మీ వర్తమానాన్ని పాలిస్తున్నాయి మీ స్మృతులు మిమ్మల్ని పాలిస్తుంటే మీ స్మృతులు మీరు ఎవరు అనేది నిర్ణయిస్తే మీకంటూ ఓ జీవితం ఉండదు మీరు ఒక రీసైక్లింగ్ ఒక నవజీవం కాదు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే మీ స్మృతుల పరిధులను మీరు అధిగమించటం ఎందుకంటే స్మృతి అంటే పరిణామపరమైంది అణుపరమైంది మూలకాలపరమైంది జన్యుపరమైంది సచేతన అచేతనమైంది వ్యక్తమైనవి కానివి ఎన్నో రకాల స్మృతులున్నాయి వాటిని అధిగమించాలనుకుంటారు అప్పుడే మీరు ఓ కొత్త జీవం అవుతారు జీవితానుభవం పూర్తిగా కొత్తగా ఉంటుంది లేదంటే మీరు గతానికి పునరావృతమే నూరు సంవత్సరాల తర్వాత కూడా అవే సమస్యలు ఎందుకుంటాయంటే ఎవరూ ఈ స్మృతుల చక్రాన్ని దాటడం లేదు కొన్ని పదాలున్నాయి వాటినిప్పుడు సరిగా అర్థం చేసుకోవడం లేదు సంసారం అనే పదం ఒకటి ఉంది తమిళంలో సంసారం అంటే ఇప్పుడు భార్య అనుకుంటున్నారు ఎందుకంటే ఆడ మిమ్మల్ని ఓ కక్షలో పెట్టి చుట్టూ పరిగెత్తిస్తూ ఉంటుంది కాబట్టి సంసారం అంటే వృత్తంలో తిరగడం మీరు ఒక అణువుని తీసుకుంటే అది ఇలా తిరుగుతోంది భూమి ఇలా తిరుగుతోంది పాలపుంతలు తిరుగుతున్నాయి మొత్తం బ్రహ్మాండమే తిరుగుతోంది భౌతికమైన ప్రతీది చక్రాలుగా తిరుగుతోంది మీ జీవితానుభవం ముఖ్యంగా మీరు ఏర్పరచుకునే గుర్తింపులు భౌతికమైనవైతే అయితే మీరు కూడా ఆవృతాలు చేస్తూనే ఉంటారు వీటి నుంచి బయటపడాలి అంటే అభౌతికమైన కోణం మీ అనుభవంలోకి రావాలి భౌతిక స్వభావానికి అతీతమైంది మీ అనుభవంలోకి వస్తే అదే ఆధ్యాత్మికం మీరు గుడికి చర్చికి మసీదుకి వెళ్తే ఇదంతా ఆధ్యాత్మికం కాదు మీరు వెళ్ళి అక్కడ చేసే ప్రార్థనే ఉంది దేవుడా నాకు ఇదివ్వు అదివ్వు రక్షించు కాపాడు ఇది కేవలం మనుగడే భారం మరొకరి మీద పెట్టారు మీరు ఈ వృత్తాల నుంచి బయటపడాలంటే అభౌతికమైన పార్శ్వాన్ని మీరు అనుభూతి చెందాలి ఒకసారి మీరు అభౌతిక స్పృహలో ఉంటే ఇకప్పుడు ఈ వలయాల నుండి మీకు ఉన్న స్మృతుల భాండాగారం నుండి విముక్తి పొందుతారు మీలో రసాయనపరమైన సమస్యలున్నా మీలో వైద్యపరమైన సమస్యలున్నా మీలో జన్యుపరమైన సమస్యలున్నా సరే వాటి నుండి మీరు విముక్తి పొందొచ్చు కొంతమందికి మరింత కృషి అవసరమై ఉండొచ్చు మరికొంతమంది తేలిగ్గా బయటపడతారు ఇది ఎప్పుడూ ఉండేదే కాని ప్రతి ఒక్కరికి ఓ మార్గం ఉంది నేను రుగ్మత అన్నప్పుడు అది ఇన్ఫెక్షన్స్ అయితే వేరే విషయం అవి బయట నుండి సోకేది వాటిని మీరు సరిచూసుకోవాలి కానీ తక్కినవన్నీ మీలో మీరు సృష్టించుకున్నవి వీటి కారణం మీరే ప్రాథమికంగా నా శారీరక ఆరోగ్యం నా మానసిక ఆరోగ్యం నా బాధ్యతే నూటికి నూరు శాతం అన్న విషయాన్ని మీరు అవగతం చేసుకోవాలి అప్పుడు బయటపడ్డానికి విధానాలున్నాయి మాకు ఎంతో కారుణ్యం ఉంది ఎందుకంటే మీకు ఒక శారీరక రుగ్మత ఉంటే అందరూ మీపై సానుభూతి చూపిస్తారు కానీ మీకు మానసిక రుగ్మత ఉంటే అందరూ మిమ్మల్ని హేళన చేస్తారు ముఖ్యంగా ఎవరైతే ఏ విధమైన మానసిక రుగ్మతో బాధపడుతున్నా సరే డిప్రెషన్ ఆందోళన మరేదైనా సరే వాళ్ళకి రెండింతల కారుణ్యం అవసరం శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వారికంటే కానీ సమాజంలో వీళ్ళని హేళన చేస్తారు ఎందుకంటే ఇట్ వెరీ డిఫికల్ట్ ఇది నిర్ధారించడం చాలా కష్టం వీళ్లకు నిజంగానే సమస్య ఉందా లేదా కావాలని చేస్తున్నారా నటిస్తున్నారా నా నుంచి ఏదైనా పొందడానికి అన్నది మీరు తెలుసుకోలేరు ఒక్కోసారి మీకు నిజం అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని దురదృష్టవశాత్తు బాధపడుతున్న వారికి వారితో జీవిస్తున్న వారికి కూడా ఇది ఒక సంఘర్షణ కానీ మౌలికమైన విషయం ఏమిటంటే మీరు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అన్నది నా బాధ్యత అని అది మీ చేయి దాటిపోవచ్చు ఆ అవకాశం ఇప్పుడు ఉంది మనం ఏం చేసినా సరే చనిపోవచ్చు లేదా మనం ఏం చేసినా సరే అనారోగ్యం పాలు కావచ్చు కానీ ఇది నా బాధ్యత అని మీరు గ్రహిస్తే మీలో ఉన్న సృష్టి మూలాన్ని తాకేందుకు మార్గం ఉంది ఈ దేహాన్ని మొత్తం సృజించిన ఈ సృష్టి మూలం మీలో స్పందిస్తోంది ఆవకాయతో చింత తొక్కుతో ఈ దేహాన్ని తయారు చేయగలిగితే అది కొంత రిపేర్ కూడా చేయగలదు అవునా మొత్తాన్ని తయారు చేయగలిగింది రిపేర్ చేయలేమా అది మీకు అందుబాటులో లేదు ప్రతి విషయానికి బయటే సమాధానం ఉందనుకుంటారు అవును సహాయం అవసరమైనప్పుడు తీసుకుంటాం మనం నియంత్రించలేనప్పుడు బయట నుండి సహాయం తీసుకుంటాం కానీ ప్రాథమికమైన విషయం మొదట మీరు బాధ్యత వహించాలి రోజున జన్యు శాస్త్రాలు మానసిక శాస్త్రాలు ఏం మాట్లాడుతున్నాయంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని అంతర్ముఖం నుండి చేసుకోవచ్చు అని ప్రశ్న ఏమిటంటే అది ఎలా అన్నది ఎలా అన్నదానికి ఎన్నో విధాలున్నాయి యోగా ఒక సాంకేతికత యోగా అంటే మీ శరీరాన్ని మెలితిప్పడం కాదు చాలామంది అనుకున్నట్లుగా దీన్ని మీ నియంత్రణలోకి తీసుకునే సాంకేతికత ఉంది ఒక విషయం ఎంతో స్పష్టమైంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మీకు ఇచ్చేది ఒక మాత్ర ఒక మాత్ర లేదా ట్యాబ్లెట్ అంటే ఏమిటి కొన్ని రసాయనాలు మీరు ఈ రసాయనం తీసుకుంటే మీ డిప్రెషన్ పోతుంది మీ ఆందోళన తగ్గిస్తుంది శాశ్వతంగా పోతుందని కాదు కనీసం కొన్ని గంటల పాటు తగ్గుతుంది అంటే ఖచ్చితంగా మానవ అనుభూతికి రసాయన మూలం ఉంది మీ సంతోషం ఒక విధమైన రసాయన ప్రక్రియ మీ విచారం ఒక రసాయన ప్రక్రియ మీ ఆందోళన మరో విధమైన రసాయనం పారవస్యం ఒక విధమైన రసాయనం దుఃఖం మరో విధమైన రసాయనం మానవ అనుభూతికి ఒక రసాయన మూలం ఉంది ఈ భూమి మీద ఉన్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ ఇది ఈ భూమి మీద ఎంతో క్లిష్టమైన అధునాతనమైన కెమికల్ ఫ్యాక్టరీ ఇది ప్రశ్న ఏమిటంటే దీన్ని మీరు గొప్పగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది ఇదే అసలు ప్రశ్న మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలా చెబితే కఠినంగా అనిపించవచ్చు అప్పుడు కారుణ్యం చూపిస్తాం కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీనికి బాధ్యత వహించాలి లేదంటే అనారోగ్యం పాలవుతారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు వెతుకుతారు ఇవాళ నేను ఎందుకు నిద్ర నుంచి ఇప్పుడే లేవకూడదు అన్నదానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది అందరికీ ఏదో ఒకటి ఎక్కడో అక్కడ నొప్పి పెడుతూనే ఉంటుంది ఎవరో పోయారు ఎవరో పుట్టారు ఎవరో పుట్టలేదు అన్ని విధాలైనవి సాకు దొరకని వారు ఎవరూ ఉండరు ఎలాగో అలా డిప్రెషన్ పాలవడానికి ప్రతివారికూ ఓ ఉంటుంది కొంతమంది ఆ బారిన పడతారు కొంతమంది పడరు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదా కాదు కాని మీ అంతర్ముఖంలో ఉద్దేశం ఉంది ఇది ఎరుకతో చేస్తున్నది కాకపోవచ్చు రసాయనపరమైంది జన్యుపరమైంది కావచ్చు మీ అత్తకు డిప్రెషన్ ఉండేది ఇప్పటి వరకు మీరు బానే ఉంటారు ఎందుకు తెలియకుండానే ఇంతలోనే డిప్రెషన్ వస్తుంది ఎందుకంటే జన్యుపరమైన కారణం ఉంది కానీ మీ గురించిన బాధ్యత మీరు వహిస్తే దీనిలో మార్పు తీసుకొని రావచ్చు డేజ్ అవు మీ అందరు కూడా అనిపించదు కదా అప్పుడప్పుడు ఏదో చూస్తాం ఇది ఇంతకుముందు కూడా అయ్యింది ఇలాగే జరిగిందే అని అనిపిస్తుంది సో ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ సినిమాలో చూపిస్తున్నా అది ఇట్స్ కాల్ సమ్ లూప్ ఎఫెక్ట్ దర్ ఆర్ సమ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫిల్మ్స్ మేడ్ కీప్స్ రిపీటింగ్ ఇట్ బట్ ఇన్ లైఫ్ ఐ ఫెల్ట్ స్ట్రాంగ్లీ ఫ్యూ టైమ్స్ ఐ నో ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ ఐ సాథింగ్ అండ్ ఐ థాట్ ఎగ్జాక్ట్లీ ఇదే ఇలాగే ఇంతకుముందు జరిగింది అది ఎందుకంటారు వాట్ యూ థింక్ డైరెక్షన్ అండి అదే సీన్ వస్తుంది ఎవరు డైరెక్టర్ దేవుడా ఇట్ చేస్తాం మన చిన్న గ్లిచ్ ప్రాబ్లమా మన మైండ్లో లేదంటే దానికి ఏమైనా వెనకాల బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా దీనికి ఎన్నో కోణాలు ఉన్నాయి కానీ ఒక విషయం ఏమిటంటే చాలామంది వారికి అంతకుముందు తెలియని విషయం అంటే భయపడతారు తెలియందంటే భయం వాళ్లలో ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుని ఉంటారు వాళ్ళకి తెలిసింది చూసేలా అయితే ఇప్పుడు మీరు ఏం చెప్పారో అలా చేస్తారు లేదంటే నేను ఇది ఎక్కడో చూశాను ఎవరిని చూసినా ఈ అమ్మాయి అచ్చు మా అక్కలాగే ఉంది ఆమె మీ అక్కలాగా లేదు కానీ అవే ఈ రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరు అచ్చు అచ్చుతన్లానే ఇలా ఏవో వెతుక్కుంటారు ఎందుకంటే వాళ్ళకు అలవాటైన దానికోసం చూస్తూ ఉంటారు ఇది ప్రజలకు ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు దాని గురించి వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు ఉన్నట్టుండి ఏవో కనిపెడతారు ఈయన మా తాతలాగా ఉన్నాడు ఆయన మా చిన్నాన్న మాదిరిగా ఉన్నాడు ఈ విధంగా ఆ ఈ చెట్టు నేను ఇదివరకు ఎక్కడో చూశాను అదే చెట్టు మీరు చూసినా సరే ఆ రోజున అది ఎలా ఉందో అలా మరో రోజు ఉండి ఉండదు ఈ విషయం తెలుసుకోండి మీరు అదే చెట్టు మీరంత మునుపు చూసినా సరే అదే విధంగా ఉండదు ప్రతిరోజు మారుతుంది అందరూ మారుతున్నారా లేదా ప్రతిరోజు కానీ ఎవరైనా తిరిగి మళ్ళీ ఒక విషయాన్ని చేరుకోవడం అన్నది సాధ్యమేనా అంటే సాధ్యమే కానీ తొంభై తొమ్మిది శాతం మందికి విషయం అది కాదు ఏదో వాళ్లకు తెలిసిన దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు ఓకే ఓకే సో ఆడియన్స్ ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి కానీ మీకు ఇచ్చేస్తే ఛాన్స్ సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది నేను ఎవరికి ఇవ్వాలి మైకు ఓకే సో నమస్కారం సద్గురు సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ ది టీవీ సిరీస్ కాల్డ్ సీక్రెట్ గేమ్స్ ఇట్స్ వెరీ ఫేమస్ ఆర్ అన్ఫేమస్

చూపిస్తున్నవి ఎందుకు పాపులర్ లేదా మనం ఎందుకు అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నామని అంతేనా ఇదేనా ప్రశ్న టు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో ఉన్న ప్రమాదం ఏమిటంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే కొంతమంది వారు ఏది తప్పు ఏది ఒప్పు అనుకుంటారో అది వేరే వాళ్ళ మీద రుద్దచ్చు అనుకుంటారు అది పనిచేయదు ఒక స్వేచ్ఛా సమాజంలో అది పనిచేయదు అదే సమయంలో హింస అతిగా చూపిస్తున్న సినిమాలు ఇంకా మరో విధానం సెక్స్ అంటే సామాన్యంగా ఓ స్త్రీని అమ్మడి చూడటం నాకు గుర్తుంది డెబ్బైల్లో హిందీ సినిమాలు ఉండేవి వాటిలో చాలా వరకు నేను చూడలేదు కానీ నాతో కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు కొంతమంది యాక్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళని రేప్ స్పెషలిస్ట్లు అనేవారట ప్రతి సినిమాలో ఓ రేప్ ఉండాలి ఇది ఒక స్టాండర్డ్లా తయారైంది కొంతకాలం పాటు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ సినిమాలు చూసిన వాళ్ళందరూ దానికి ఎటువంటి అడల్ట్ సర్టిఫికేషన్ ఉండేది కాదు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అలాంటి పిల్లలు స్త్రీలని ఇలానే చూడాలనుకుంటారు ఇప్పుడు వీధిలో అత్యాచారం జరిగితే మాత్రం ఏముంది అని అడుగుతున్నాను మనం పెంచి పోషించిందే కదా ఇది ఎంత చెప్పినా సినిమా అనేది కమర్షియల్ విషయమే కానీ ఇలాంటి సమాజంలో అది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది కొన్ని దేశాల్లో ప్రజలు సినిమాలు చూస్తారు ఇంటికెళ్తారు మర్చిపోతారు మన దగ్గర అలా కాదు మనం వాళ్ళ నాయకులుగా కూడా ఎన్నుకుంటాం ఎందుకంటే సినిమా మనకు సినిమా మాత్రమే కాదు అది వాస్తవం కంటే కూడా పెద్దది మన దేశంలో ఈ విధంగా ఉన్నప్పుడు మనం మరింత బాధ్యతాయుతంగా ఉండాలి మనం ఏమీ సృజించాలనుకుంటున్నాం అన్న విషయం పట్ల బయట నుండి దీన్ని కంట్రోల్ చేస్తే అది అసహ్యంగా ఉంటుంది ప్రజలు సమాజ శ్రేయస్సు పక్కన పెట్టి ప్రతిదానితోనూ అన్నిటితోనూ డబ్బు చేసుకోవాలని చూస్తే అది ఖచ్చితంగా అసహ్యమే ఆ టీవీ సీరియల్ ఏమిటో నాకు తెలియదు ఎందుకంటే నాకు అవి చూసేంత సమయం దొరకదు ఏ సందర్భంలో చూపించారో తెలియదు సమాజంలో హింస ఉంది దాన్ని మీరు దాచిపెట్టక్కర్లేదు చూపించొచ్చు సంఘంలో శృంగారం ఉంది దాన్ని తప్పుపట్టక్కర్లేదు చూపించొచ్చు కాకపోతే దాన్ని ఒక గొప్ప విషయంగా చూపిస్తున్నారా లేదా అందులో ఇది విధానం కాదు అన్నట్లు చూపిస్తున్నారా ఒక అత్యాచారం జరిగితే దాని గురించి చూపించొచ్చు కాని అది ప్రజలు చూసినప్పుడు ఇది కాదు విధానం అన్నట్లుండాలి అది అబ్బో ఇలానే చేయాలి అనుకునేలా ఉంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నారు మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇలాంటి ప్రశ్నలు నాకు వచ్చాయి నా అభిప్రాయం ఏమిటంటే ప్రజలు కళ అనే ముసుగు వేసుకుంటున్నారు నన్ను క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్రజలు కళ అనే ముసుగులో దాక్కుంటున్నారు ఒకవేళ అది కళ అయితే అంత కమర్షియల్గా ఉండకూడదు మీరు వ్యాపారం చేస్తూ దాన్ని కళ అంటున్నారు అందులో కొంత కళ ఉండొచ్చు దాన్ని అభినందిస్తాం కానీ మేము ఎదుగుతున్న సమయంలో కళాత్మక చిత్రాలు వాణిజ్యపరమైన చిత్రాలు ఉండేవి ఇప్పుడు అలాంటిదేమీ లేదు వాణిజ్యపరమైన చిత్రాలే కళలు వాణిజ్యపరమైన చిత్రాలను డబ్బు చేసుకోవడానికే తీస్తారు డబ్బు సంపాదించడానికి ఎవరో పెట్టుబడి పెడుతున్నారు అందులో తప్పేమీ లేదు వ్యాపారం తప్పేమీ కాదు దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో పెరగాలి వినోదం కూడా ఓ వ్యాపారమే పర్వాలేదు అది అది వ్యాపారమే అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి ప్రతి వ్యాపారానికి సమాజంలో ఒక రకమైన నియంత్రణ ఉంటుంది ఏ సమాజంలోనైనా మన సమాజంలో చాలామంది మద్యం తాగుతున్నప్పటికీ మనం దాన్ని కొనసాగిస్తున్నాండింగ్ మద్యం గురించి ప్రచారం చేయకూడదు అనట్లేదు వాళ్ళు ఒక మందుబాటిల్ చూపించి సీడీస్ అండ్ మ్యూజిక్ అంటారు అవునా కదా అది కొంతవరకు పర్వాలేదు కానీ సీడీలు మ్యూజిక్ అన్నవి ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు ఏదైనప్పటికీ సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందన్నప్పుడు దాన్ని నియంత్రించాలి కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసే వాటికి ఏదో ఒక రకమైన కంట్రోల్ ఉండాలి ఇది ఎవరికి వారే చేస్తే ఉత్తమం ఒక ప్రభుత్వ సంస్థ ఇది అమలు చేయడం కంటే అలా అయితే అది ఎంతో అసహ్యంగా తయారవుతుంది దాని గురించి ఏమీ తెలియని వారు చేస్తారు ఇది ప్రజలు ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అన్న విషయం గురించి కాదు సమాజాన్ని ఎటువైపు నడిపించాలి అన్నది ఇప్పుడిక నాకు ఈ టీవీ సీరియల్ గురించి తెలియదు కానీ నేను వీడియో గేమ్స్ గురించి చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాను ఒక ఐదేళ్ల పిల్లాడికి మనుషుల్ని షూట్ చేయడం నచ్చుతుంది వాడు ఆడే ఆటదొక్కటే షూట్ చేయడం షూట్ చేయడం షూట్ చేయడం అంతే స్క్రీన్ మీద అక్కడ పర్వాలేదు ఎందుకంటే రక్తపాతం జరగదు కాబట్టి స్క్రీన్ మీద కాబట్టి పర్వాలేదు అతనికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి వాడికి ఆ పని నిజంగా చేయాలనిపించదా అమెరికాలో స్కూల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ అంతే అలాగే జరుగుతాయని అనుకుంటున్నాం లేదు లేదు మన ఇళ్లల్లో గన్నులుంటే భారతదేశంలో కూడా ఇవి జరుగుతాయి అవునా ఇక్కడ జరగవు అనుకుంటున్నారా అమెరికాలో ప్రతి ఇంట్లోనూ ఒక ఆయుధం కంటే ఎక్కువనే ఉంటుంది ఇన్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఒక ఆయుధమైన ఉంటుంది ఓ షార్ట్ గన్ కానీ హ్యాండ్ గన్ కానీ అది కాదు నిజం తుపాకీల గురించి మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి ప్రస్తుతం అమెరికాలో మాత్రమే జరుగుతోంది కానీ మన ఇళ్ళల్లో కూడా మారణాయుధాలుంటే ఇక్కడ కూడా పిల్లలు ఒకరినొకరు షూట్ చేసుకోవడం మొదలు పెడతారు భావోద్వేగాలు కలిగినప్పుడు వాళ్ళకి షూట్ చేయాలనిపిస్తుంది నాలుగైదు ఉన్నప్పటి నుంచి ప్రజల్ని ఎలా షూట్ చేయాలో నేర్చుకుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి నిజంగా అలా చేయాలనుకోరా నిజమైన రక్తపాతం చూడాలనుకోరా అందులో తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు మీరు మీ పిల్లల్ని స్క్రీన్ మీద ఇలా చేస్తూ పెంచితే వాడు రేపు పొద్దున్న నిజంగా చేస్తే ఏమిటి మీ సమస్య లేదా వాడి ఫ్రెండ్ నిజంగా ఇలా చేయాలనిపించి మీ పిల్లాడిని షూట్ చేస్తే ఏమిటి సమస్య అని అడుగుతున్నా మీరు అర్థం చేసుకోవాలి కొన్ని పనులకు కొన్ని పర్యవసనాలుంటాయి వీటిని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి ఎవరైతే కొన్ని విషయాలను సృజిస్తున్నారో వాళ్ళు మీరు అన్నిటికీ చట్టం తీసుకుని రావాలంటే సమాజం అసహ్యంగా తయారవుతుంది ప్రభుత్వం చేయలేదు పని ప్రజలే మేనేజ్ చేయాలి ఎవరైనా అలాంటివి తీస్తే మీరు వెళ్ళి వాటిని చూడకూడదు కానీ అందరూ వెళ్ళి వాటిని చూడాలనుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి అది నచ్చుతుంది అవునా ఇప్పుడు మీరు ఏదైనా హాలీవుడ్ సినిమా చూశారంటే ఇదివరకు కూడా షూట్ చేసేవారు కానీ ఇప్పుడు బుల్లెట్ ఇలా తలకు తగిలి బుర్ర బద్దలవ్వడం అది మళ్ళీ స్లో మోషన్లో చూపించి రక్తం చెందడం ప్రజలకు నచ్చుతుంది అది మీరు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీధుల్లో హింస అన్నది తప్పదు మనం ఎలాంటి సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం ఎవరైతే సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారో కళాకారులు రాజకీయ నాయకులు మీడియాకు సంబంధించిన వారు ఆధ్యాత్మిక గురువులు మత గురువులు ఎవరైతే ప్రజల మీద ప్రభావం చూపించగలరో వాళ్ళొకసారి తరచు చూసుకోవాలి నేను చేస్తున్న పనికి పర్యవసానం ఏమిటి అని ఈ మాత్రం బాధ్యత ఉండాలి నీకు మైకెలా దొరికింది I have a question. Have a question. Uh, my previous generation, my fathers are farmers but they made me an engineer because they couldn't able to survive from their land. So the complete generation of my five fathers has converted to engineers or some other works. Oh. So entire farming is vanished there. I am interested to do farming but because of the survival problem, I came to an engineering. So I have to overcome this process. Okay. మనకు మనకు బాగా చదువుకున్న ఇంజనీర్ కావాలి ఇంజనీర్గా మార్చబడ్డవాళ్ళు కాదు దాని అర్థం ఏమిటో నాకు తెలీదు ఇంజనీర్లా ఎలా మార్చబడతారు సర్లేండి మీరు చెప్పేది నాకు అర్థమైంది దేశంలో ఈ విషాదం జరుగుతోంది పదహారు వందల లక్షల ఎకరాల పంట భూమిలో వెయ్యి నలభై లక్షల ఎకరాల భూమి సాగు చేయడానికి అనుకూలంగా ఉండదంటున్నారు అంటే మన పంట భూముల్లో దాదాపు అరవై శాతం భూమి బీడు భూమిగా మారబోతోంది ఇది పదిహేను నుండి నలభై లోపు నలభై సంవత్సరాల్లో ఇప్పుడు సారవంతంగా ఉన్న భూములు సాగు చేయడానికి వీలు కాని విధంగా బీడువారుతాయి ఇప్పటి నుండి నలభై లోపు ఇలా ఎందుకు జరుగుతోంది భూమి సారవంతంగా ఉండాలంటే అంతకంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ మీరు నేను అంటున్నది భూమి మట్టిలో సారం లేకపోతే ఆహారంలో సారం ఉండదు ఆహారంలో సారం లేకపోతే మన జన్యువులు కూడా సారవంతంగా ఉండవు దీని గురించి చాలా పరిశోధనలున్నాయి భూమి ఎందుకు సారాన్ని కోల్పోతోందని అలా ఈ దేశంలో ఎందుకు జరుగుతోందంటే మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచగల విధానం చెట్ల ఆకుల ద్వారా లేదా జంతువుల విసర్జనల ద్వారా చెట్లు ఎప్పుడో పోయాయి ఏ స్థాయిలో ఇది జరిగిందో చెప్పాలంటే గంగా పరివాహక ప్రాంతాల్లో ఇది భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు శాతం ఉంది భారతదేశంలోని వ్యవసాయంలో ముప్పై మూడు శాతం అది అక్కడ తొంభై రెండు శాతం చెట్లను మనం నరికేశాం గత యాభై సంవత్సరాల్లో ఏం ఆలోచించాం మనం ఈ నేల గురించి కావేరీ పరివాహక ప్రాంతం ఇది ఎనభై మూడు వేల చదరపు కిలోమీటర్లుంది ఇప్పుడు మేము ఈ ఉద్యమం నడుపుతున్నాం కావేరీ పిలుస్తోంది అని ఏదో ఒక విధంగా మీరందరూ అందులో పాలు పంచుకోవాలి కావేరీ ప్రాంతంలో గత యాభై ఏళ్లలో మనం ఎనభై ఏడు శాతం చెట్లను తీసేశాం చెట్లు లేవు అందుకని ఆకులు లేవు జంతువులన్నీ వేరే దేశాలకు రవాణా అయిపోతున్నాయి మీరు మట్టిలో సారాన్ని ఎలా పెంచుతారు మీరు తినే ఆహారం మట్టి మీరు తిన్నారు మళ్లీ తిరిగి మట్టిలో ఏం వేశారు ఏం వేయలేదు రసాయనాలు జల్లితే అది జరుగుతుందనుకుంటున్నారా వ్యవసాయం చేస్తున్నట్లు నటిస్తున్నారంతే మనం ఇందులో మార్పు తీసుకురాకపోతే మనకు ఎన్ని ఆకాంక్షలున్నా సరే ఏవి జరగవు వ్యాపారాలు ఇండస్ట్రీలు మీరు ఏం పెంపొందించినా సరే ఇది ఎంతో సీరియస్ సమస్య ప్రజలు నీరు సమస్య అనుకుంటున్నారు సమస్య నీరు గురించి కాదు మట్టి గురించి మట్టి సారవంతంగా ఉంటే తగినంత నీరుంటుంది వ్యవసాయం ఎందుకుంటూ పడిందంటే ఇది ఒక అంశం మరొక కారణం ఏమిటంటే భారత స్వాతంత్రం వచ్చేసరికే తొంభై రెండు శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు మీరు రెండు వందల యాభై సంవత్సరాలు వెనుతిరిగి చూస్తే ప్రపంచంలోకెల్లా గొప్ప ఆర్థిక వ్యవస్థ మంది ఎగుమతులు చేయడంలో మొదట ఉండేవాళ్ళం ప్రపంచంలో ముప్పై మూడు శాతం ఎగుమతి భారతదేశాందే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మనం ఏం ఎగుమతి చేసేవాళ్ళం వరి కాదు వ్యవసాయం నుంచి వచ్చే పదార్థాలు కాదు మనం ఎగుమతి చేసింది చాలా వరకు మసాలా దినుసులు అంతకంటే ఎక్కువగా చేనేతలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు తనదైన ఒక చేనేత ఉంది అవునా చేనేతలే ముఖ్యమైనవి పద్దెనిమిది వందల నుంచి అరవై లోపు బ్రిటిష్ వారు వీటిని ఒక పథకం ప్రకారం నాశనం చేశారు పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల అరవైకి మన ఎగుమతులు దాదాపుగా తొంభై ఆరు శాతం పడిపోయాయి ఊరికే అలా జరగదు అది ఒక పథకం ప్రకారం జరిగింది ఈ విధంగా చేనేతల్ని నాశనం చేసినప్పుడు లక్షల మంది చనిపోయారు ఆ అరవై సంవత్సరాల్లో ఒక ఇంగ్లీష్ జర్నల్ ఏం రాసిందంటే భారతదేశంలో పొలాలన్నీ చేనేతకారుల రక్తమాంసాలతో నిండిపోయాయని కొన్ని లక్షలు ముప్పై ఐదు నుండి నలభై లక్షల మంది పోయారని అంచనా ఆకలి చావులవి ఆ అరవై ఏళ్లలో వారందరూ తప్పక వ్యవసాయం మొదలుపెట్టారు ఇది ఎలాంటిదంటే నాకు కొంత భూమి ఉందనుకోండి నేను కొద్దిగా బియ్యం కొద్దిగా పప్పు కొంచెం ఇది అది కుటుంబానికి అవసరమైనవన్నీ పండించడం మొదలు పెట్టారు ఇలాంటి వ్యవసాయం మొదలైంది అందుకే తొంభై రెండు లేదా తొంభై ఆరు శాతం మంది వ్యవసాయంలో ఉన్నారు ఈ రోజున ఈ సంఖ్య అరవై ఐదు శాతానికి వచ్చింది మీకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇంజనీర్గా మారిపోయారు కాబట్టి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఇంకా వ్యవసాయంలోనే ఉన్నారు దీని అర్థం ఏమిటంటే పదిమంది తినడానికి పది మంది తినాలంటే ఏడుగురు వంట చేస్తున్నట్లు పది మంది తినడానికి బాగా చేసేవారైతే ఒకరు అవసరం అవుతారు లేదా ఇద్దరు మరీ కాదంటే ముగ్గురు పది మందికి ఏడుగురు వంట చేయడం అనేది వివేకంతో చేసే పని కాదు కానీ ప్రస్తుతం మనం చేస్తుంది అలానే ఇప్పటికీ పది మందిలో ఏడుగురు వంట చేస్తున్నారన్నమాట మీరు ఇంకా మీలాంటి వాళ్ళు ఇంజనీర్లు అవడం మంచిదే అయితే వ్యవసాయాన్ని వదిలేయచ్చా అంటే మేము కొన్ని సర్వేలు చేసాం అధికారికంగా కాదు సామాన్యంగా కొంతమందిని అడిగి తెలుసుకున్నాం ఎంతమంది రైతులకు వాళ్ళ పిల్లలు కూడా రైతులుగా ఉండాలనుంది అని అది రెండు శాతం కంటే తక్కువ అంటే వచ్చే పాతికేళ్లలో ఈ తరం గడిచేసరికి మనకి పండించడం ఎలాగో తెలీదు రైతులు నిరక్షరాస్యులుగా మీకు కనిపించొచ్చు మీలాగా కనిపించకపోవచ్చు ఎందుకు పనికిరారని మీకు అనిపించవచ్చు కాని నేను మీకు ఒకటి చేస్తాను మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు రెండో తరాలు సిటీలో ఉన్నవాళ్లు మీకు ఎంబీఏ ఉండొచ్చు లేదా మీకు అగ్రికల్చరల్ ఎంఎస్సి ఉన్నా సరే మీరు రండి నేను మీకు పదెకరాల మాగాణి ఇస్తాను ఐదు రకాల పంటలను మీరు వేసి చూపించండి అక్కడ ఎవరి సహాయం తీసుకోకుండా మీరది చేయలేరని మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక రైతుకున్న ఈ విజ్ఞానం భారతదేశంలో ఎన్నో అద్భుతమైన విషయాల్లో ఒకటి మనం చంద్రుడి మీదకు వెళ్తున్నాం మంగళ్యాన్ చేశాం వ్యాపారాలు ఎన్నో గొప్ప విషయాలు సాధించాయి సైన్స్ ఎంతో చేసింది కానీ అన్నిట్లోకి అద్భుతం ఏమిటంటే ఎటువంటి ఆధునిక శాస్త్రం లేకుండా ఎటువంటి కొత్త సాంకేతికత లేకుండా మన సంప్రదాయ విజ్ఞానంతో మన రైతులు నూరు కోట్ల జనాభాకు భోజనం అందించారు ఇది చిన్న విషయం కాదు ఈ మార్పు వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు మారడం అన్నది నిస్పృహతో జరగకూడదు ఇది ఒక ప్రణాళికగా జరగాలి ప్రస్తుతం వ్యవసాయం ఎందుకు బాగా జరగట్లేదు అంటే ఒక విషయం మట్టిలో సారం లేదు అంటే నీరు దొరకదు రెండో కారణం ఏమిటంటే పొలాలు చాలా చిన్నవి దాదాపుగా ఒకరికి ఒక హెక్టార్ ఉంటుంది కుటుంబానికి రెండున్నర ఎకరాలు మనకున్నది ఇంత తక్కువ సాగుభూమి వల్ల ఏం చేసినా వృధా అవుతుంది ప్రతివాళ్లకి ఎంతో కొంత రుణం ఉంటుంది తమిళనాడులో డెబ్బై ఎనిమిది శాతం రైతులకు రుణాలున్నాయి నేను మీకు ఓ ఉదాహరణ చెప్తాను మా ప్రాంతంలో ఉన్న ఒక యువ రైతు మా ప్రాంతం ఎంతో సారవంతమైంది అతని దగ్గర మూడున్నర ఎకరాలున్నాయి అతన్ని కలిసి నీటి వనరు కోసం ఏం చేస్తున్నామని అడిగాను నేను తొమ్మిది బోర్వెల్స్ వేశానని చెప్పాడు అతను మూడున్నర ఎకరాల్లో తొమ్మిది బోర్వెల్స్ ఎందుకంటే ఈ కంపెనీలు అలా నమ్మబలుగుతాయి నువ్వు ఇక్కడ బోర్ వేస్తే ఎక్కువ నీరు వస్తుంది అక్కడ ఇస్తే ఎక్కువ నీరు వస్తుంది ఇలా ఇలా అందరూ బోర్వెల్స్ వేస్తున్నారు మూడున్నర ఎకరాల్లో అయితే ఒకటో రెండో చోట్ల నీరుంటుంది లేదా అసలు ఉండదు ఇప్పుడు పొలాలు చాలా చిన్నవి కాబట్టి ప్రతివాళ్ళు ఒక ప్రహరీ వేస్తున్నారు ప్రతివాళ్ళు బోర్వెల్ వేస్తున్నారు ప్రతివాళ్లకి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంటుంది ఇలా పనిచేయలేం మనం ఉమ్మడిగా చేసుకోవాలి ఇలా పనిచేయలేం అంటే వాళ్ల భూమిని తీసుకోవాలని అర్థం కాదు దీనికోసం మేము ఓ ప్రణాళిక వేశాం నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమం ఉద్దేశం అదే రైతుకి లాభసాటిగా వారి జీవితం మెరుగుపడేలాగా నదులను పునరుద్ధరించడం ఎలా అన్నది మరో అంశం ఏమిటంటే భౌగోళికంగా కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఉన్న భూమి ఎలాంటిదంటే మీరు సంవత్సరానికి పన్నెండు నెలల్లో పంటలు పండించవచ్చు ఇలా పన్నెండు నెలల్లో పండించగల దేశాలు చాలా తక్కువ కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు తీసుకుంటే మనకు నిజంగా ప్రపంచంలో ఏది కావాలంటే దాన్ని పండించుకోవచ్చు ఈ భూమిని మనం సరియైన రీతిలో సాగు చేస్తే యావత్ ప్రపంచానికే ఆహారం సమకూర్చగలం మనం అలా చేయడం సాధ్యమే ఇది కేవలం మన దేశంలోనే మన దేశంలో మాత్రమే అరవై ఐదు నుండి డెబ్భై శాతం మందికి ఈ మ్యాజిక్ తెలుసు మట్టిని ఆహారంగా ఎలా మార్చాలన్నది ఇది చిన్న విషయం కాదు మనం ఆ విజ్ఞానాన్ని సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు లేదా వాళ్లు దిక్కులేని వాళ్లలాగా నగరాలకి తరలివచ్చి బస్తీల్లో ఎలాంటి హుందాతనం లేకుండా ఎలాంటి జీవితం లేకుండా ఏమి ఉపయోగకరమైంది చేయకుండా నేరాలు చేస్తూ మీరు ఇంజనీర్ అయ్యారు అది సంతోషం నాకు చాలామంది బిడ్డలు నేరాలు చేస్తున్నారు లేదా అటువంటి వాటిల్లోకి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్లకు చేయడానికి మరేమీ లేదు ఈ సమస్యకు మనం పరిష్కారం చూడాలి ఒక విషయం ఏమిటంటే మనం తమిళనాడులో అరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మంది రైతులను సాధారణమైన వ్యవసాయానికి బదులు తోటలు ఉద్యానవనాలు పెంచేందుకు ప్రోత్సహించాం వారి ఆదాయాలు ఐదు నుండి పది రెట్లు పెరిగాయి కేవలం ఎనిమిది పది సంవత్సరాల్లోపే దీన్నే మనం కావేరీ కాలింగ్ అంటున్నాం ఇది కావేరి పరీవాహక ప్రాంతాన్ని మేము కావేరీ పరీవాహక ప్రాంతంలో మూడవ వంతు తోటలుగా మార్చాలనుకుంటున్నాం ఇలా చేస్తే నదిలో ఎండిపోయిన నలభై ఆరు శాతం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది నది మళ్లీ ప్రవహిస్తుంది రైతులు ధనవంతులవుతారు రుణాల నుండి విముక్తులవుతారు వారికిగా వారే సమృద్ధిగా ఉంటారు ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరగాలి మనం దీన్ని సాకారం చేయాలి మన దేశంలో ఎన్నో సమస్యలున్నాయి అలాగే ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి మనం సమస్యల్ని అవకాశాలుగా మార్చాలంటే ప్రతి పౌరుడు ముందుకొచ్చి తనేమి చేయగలడో అది చెయ్యాలి Uh, namaskaram sadhguru. Uh, sadhguru yeah. okay. uh, when a movie is made, uh, the idea and the story, naadu, naadu, is kaadu. In ki. <laughs> no, sadhguru, it's to you. Uh, the idea and the story is developed um, to make it more popular on commercial factors. it developed on commercial factors to make it more popular to reach more number of people. Uh, can we use cinema to spread the spiritual methods uh, to large number of people through commercial and popular ways? Uh, can you give uh, some uh, direction towards it? <laughs> <laughs> <Yeah>. <laughs> to spread the spiritual methods, yes. Yeah. i mean, how do we use cinema to take the spiritual methods? తీయచ్చండి బ్రహ్మాండ తీయచ్చు బట్ సెట్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఈ వీకెండ్ ఎంత కలెక్ట్ చేయాలి అలాంటివి ఏం పెట్టుకోకూడదు బ్రహ్మాండ తీయచ్చు ఇప్పుడు తర్వాత కలెక్షన్స్ మాట్లాడుకోకూడదు అంతే తీయచ్చు సినిమా అంటున్నాను బట్ అది దాన్ని రీచ్ ఏంటి లేదంటే కొంచెం పేషెన్స్ ఉండాలి నిజంగా జనంలోకి వెళ్ళాలి అందరూ రావాలంటే బట్ సినిమా అంటే ఒక కథలాగా చెప్పాలనుకుంటున్నారా అది చేయొచ్చు క్యాన్ ఇన్ చాలా చాలా మంచి విషయాలు అప్పుడప్పుడు దూరుస్తుంటాం సినిమాలోకి ఆయన డైరెక్టరు యాక్టరు సరే సినిమా అంటే మీరు వెండితెర గురించి ఆలోచిస్తున్నారు అది కుదరదని కాదు కానీ ఎవరు వెళ్ళి దాన్ని చూస్తారన్నది ప్రశ్న అది కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి కమర్షియల్గా సక్సెస్ అంటే చాలామంది దాన్ని చూశారని ఓసారి ఇలా జరిగింది బహుశా తొమ్మిది పది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అమెరికాలో ఉన్నాను ఎవరితోనో మాట్లాడుతూ ఆయన ఇంటర్నెట్ విషయాల్లో నిపుణుడు ఇంటర్నెట్ నేను ఎప్పుడూ నెట్ మీదకు వెళ్ళి ఇది అది చూడను నాకంత సమయం కుదరదు అందుకని ఆయన్ని అందరూ ఏం చేస్తున్నారు అసలు ప్రతి ఒక్కరూ స్క్రీన్లోనే ఉంటారు ఇంతకీ ఏం చూస్తుంటారు అని అడిగాను ఆయన ఎంతో సామాన్యంగా చాలా సామాన్యంగా సద్గురు డేటాలో డెబ్బై శాతం ఉన్నది పోర్నోగ్రఫీ అన్నాడు నేను ఏమిటి అన్నాను అతను అవును అన్నాడు ఇలాంటి చెత్త నేను నమ్మదలుచుకోలేదు డెబ్బై శాతం పోర్నోగ్రఫీ ఏమిటి అలా కుదరదు అని నేను మరికొందరిని కనుక్కున్నా వాళ్ళు కూడా అవును ఇది అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండొచ్చు అన్నారు ఇంకా దేనికి వాడుతున్నారు అంటే డ్రగ్స్ అమ్మకానికి మారణాయుధాలు అమ్మడానికి ఎన్నో రకాలు అన్నారు అన్నిటికీ మించి నాకు ఏది చాలా బాధ కలిగించిందంటే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ చిల్డ్రన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఆన్ ఇంటర్నెట్ ఇయర్ అందులోనూ పదిహేను సంవత్సరాల్లో పిల్లలే అమ్మబడుతున్నారు మన పిల్లల్ని మనం అమ్ముకుంటున్నామంటే మానవత్వానికి అధోగతి అది ఇంకా దిగజారడానికి ఏమీ లేదు అవునా మన పిల్లల్ని ఎలాగైనా వాడేసుకోవడానికి మనం అమ్ముతున్నామంటే ఇంతకంటే అధోగతి మరొకటి ఉంటుందా అంతకంటే దిగదారలేం కదా అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను ఇంటర్నెట్ మీదకు రావాలని గత పది సంవత్సరాలుగా మేము ఓ క్యాంపెయిన్ నడుపుతున్నాం పైన కూర్చున్న వారిలో చాలామందికి ఇది జరిగి మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నా సరే మధ్యలో సద్గురు వస్తారు నేను దీన్ని సంతోషంగానే చెప్తున్నా ఇలాంటి సాంకేతికత మనకు లభ్యమవుతున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఇలాంటివా ఈ భూమి మీద ఎందరో గొప్ప వ్యక్తులొచ్చారు కాని వారు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే కనీసం పది మందికి కూడా వినబడలేదు మొదటిసారిగా ఈ రోజున మీరు ఇక్కడ కూర్చుని ప్రపంచానికంతా వినిపించేలా మాట్లాడచ్చు ఇలాంటి సాధనం మన చేతిలో ఉన్నప్పుడు మానవాళ్ళని మనం ఇప్పుడు పరిణితి చెందించకపోతే మనకసలు ఆ ఉద్దేశమే లేనట్టు అర్థం అవునా మీ ప్రశ్న సందర్భోచితమే కానీ మన సహజ నటుడు ఆధ్యాత్మికం మీద ఒక సినిమా తీస్తారా బయోపిక్ సద్గురు లాస్ట్ ఆఖరి సినిమాలో ఉన్న ఆఖరి షాట్లో ఆయన గెస్ట్ అయిపోయింది అలా పాస్ అవుతారు ఫ్రేమ్ ఓకేనా మనకి ఉన్న ప్రతి మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికత మాత్రమే కాదు మనకున్న ప్రతి మాధ్యమాన్ని మానవ పరిణామానికే ఉపయోగించాలి ఎందుకంటే ఈ భూమి మీద ప్రస్తుతం మనకున్న సమస్య అదొక్కటే మనుషులు మరి ఏ సమస్య లేదు అవునా ఉన్న సమస్య అదొక్కటే హలో కమ్యూనికేషన్ ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఈరోజు ఉన్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరిని చేరుకోవచ్చు వారు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే చేరుకోవచ్చు ఇలాంటి అవకాశం ఇప్పుడుంది ఇది మానవాళి పరిణితి చెందాల్సిన సమయం నమస్కారం సద్గురు హియర్ సద్గురు ఇన్ ది ఫ్రంట్ టు యువర్ లెఫ్ట్ నమస్కారం సద్గురు లైక్ టు నో హౌ రియలైజ్డ్ బీయింగ్స్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ బికమ్ గాడ్స్ అండ్ అదర్స్ డోంట్ is there any science behind it or do they come with uh, any predermine లేదు వాళ్ళు చనిపోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ గout so many would have come but i think only you are doing such phenomenal things on this planet ఏం చెప్పదలుచుకున్నారో మీరు నాకు you are likely to be the next god but then i already you are a god now but

గౌతముడు బుద్ధుడయ్యాడు దేవుడు కాలేదు బుద్ధ అంటే ఎవరైతే తన బుద్ధికి దాదా లాంటివాడో అతను ఎవరికైతే తన బుద్ధిపై పూర్తి ఆధిపత్యం ఉందో ఆయనే బుద్ధుడు ఎవరికైతే తన బుద్ధిపై ఆధిపత్యం లేదో వాళ్ళు ఓ వానరమే నిర్బంధం ఎన్నో విషయాల్లో మానవులు బాధపడుతున్న విషయం ఇదే వాళ్ల మేధస్సే అవునా మీరు వాళ్ళ మెదడులో సగం తీసేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఇలా కూర్చుంటారు అంటే వాళ్ళ మేధస్సును ఎలా నిర్వహించుకోవాలో వాళ్ళకి తెలియదు అంతే ఇందులో దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇది లేని సంస్కృతి నేను చెప్పేది వినండి జాగ్రత్తగా ఇది దేవుడు లేని సంస్కృతి ఈ సంస్కృతిలో ఒక్క దేవుడు అన్నది ఎప్పుడూ లేదు ఈ సంస్కృతిలో మనం ఎప్పుడు మీ జీవితం మీ కర్మ అనే చెప్పాం ఏకీభవిస్తారా లేదా దాని అర్థం ఏమిటి కర్మ అంటే మీరు చేసేది నా జీవితం నా కర్మ అంటే దాని అర్థం నా జీవితం నేను చేసుకుంటున్నదే అని అది స్పృహతో చేస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న పైకి చూసే సంస్కృతి కాదు ఇది లోనికి చూసుకునే సంస్కృతి దేవుడు ఒళ్ళో వెళ్ళి కూర్చుని ఉందామనుకునే సంస్కృతి కాదు మనది ఈ సంస్కృతిలో దేవుడి కంటే ముక్తికే ఎక్కువ విలువ మోర్ దెన్ ఫ్రీడమ్ ఎందుకంటే ముక్తి మనకు పరమోన్నతమైంది మోక్షమే మనం కోరుకునేది భగవంతుణ్ణి కాదు అవునా ఇప్పుడు అరువు తెచ్చుకున్న ఈ ఆలోచనలతో వాళ్ళందరికీ దేవుడెలా ఉంటాడు స్వర్గం ఎలా ఉంటుంది ఈ వివరాలన్నీ తెలుసు వాళ్ళకి మన సంస్కృతిలో మనం ఎవరం అన్నది మనకింకా తెలీదు నేను ఎవరిని అని అడుగుతున్నాం మనం హిందువుగా ఉండడంలో ఒక మంచి విషయం ఏమిటంటే మీరు అయోమయంలో ఉంటారు అవును ఇది చాలా మంచిది ఇది ఒక భౌగోళిక పరమైన గుర్తింపు అంతేగాని మతం కాదు నాకు తెలుసు దేవుడు నాతోనే ఉన్నాడు అనేది లేదు లేదిక్కడ మీరు ఎవరు అన్నది కూడా మీకు తెలీదు సహజంగా మీరు సత్యాన్వేషి మీకు తెలియదు అన్న విషయం మీరు తెలుసుకున్న తర్వాత మీతో ఓ ప్రయోగాన్ని ప్రయత్నం చేయొచ్చు నేను మిమ్మల్ని అక్కడి నుంచి అక్కడి వరకు నడవమన్నాననుకోండి మీరు ఎంతో స్పృహతో ఇతరులు మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా ఇది అది అలా ఎన్నో ఒక ఒకవేళ లైట్లు ఆపేసి ఇక్కడి నుంచి అక్కడికి నడవమన్నాననుకోండి మీరు ఎంతో జాగరూకతో ఉంటారు అవునా ఆ తర్వాత అడిగేమిటో మీకు తెలియనప్పుడు మీరు జాగరూకతో ఉంటారా లేదా ఇలా ఉండడం చేత కాని వాళ్ళు ఊహించుకోవడం మొదలుపెట్టి భయపడతారు లేదంటే సహజంగా మీరు జాగరూకులై ఉంటారు అవునా దీని అర్థం ఇదే అజ్ఞానానికి ఉన్న మేధస్ ఇది మీ జ్ఞానంతో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటే మీ దగ్గర ఉన్నదంతా చెత్త మీ జ్ఞానంతో గుర్తింపు ఏర్పరచుకుంటే ఈ భూమి మీద ఉన్న గ్రంథాలయాలన్నీ అవపోసణ పట్టిన ఈ బ్రహ్మాండంతో పోలిస్తే మీకు తెలిసింది రేణువంత అవునా రేణువంతేనా కాదా మీకు పది ఉండొచ్చు అయినప్పటికీ మీకు తెలిసిందంతే మీరు ఇలా ఓ రేణువుతో గుర్తింపు ఏర్పరుచుకుంటే మీరు ఓ రేణువే అవుతారు కానీ మన అజ్ఞానం అనంతమైంది అది అపరిమితమైంది అవునా మీ అజ్ఞానంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు అనంతం అవుతారు మీరు అజ్ఞానంతో ఏర్పరచుకున్నాక ఇక మీ మేధస్సు నిద్రపోదు మీ శరీరం నిద్రపోయినా సరే మీ మేధస్సు మెలకువగానే ఉంటుంది అప్పుడు మీకు మేల్కొల్పు కలిగిందని అంటారు ఈ సంస్కృతిలో ఇది దేవుడు లేని సంస్కృతి కాబట్టి మానవుడి సాధారణ శక్తికి మించి మీరు నమ్మలేని విధంగా ఎవరైనా చేయగలిగితే మీరు వారిని దేవుడు లేదా మూర్తి అంటారు వారికి ఆత్మజ్ఞానం కలిగింది అంటాం ఎందుకంటే మీరు చేయలేనివి వారు చూడగలుగుతున్నారు చేయగలుగుతున్నారు మీరు ఆయన్ని గొప్పగా చూస్తారు అలా ఆయన్ని దేవుణ్ణి చేస్తాం దేవుడు అన్న పదం బయట సంస్కృతి నుంచి వచ్చింది మనకు అసలు ఇలాంటి పదం లేదు మనం మూర్తి అని యంత్రం అని ఎన్నో పేర్లతో పిలుస్తాం ఈ సంస్కృతిలో మనం టెండూల్కర్ని క్రికెట్ దేవుడు అంటాం అది తప్పు కాదు మనం మానవ సామర్థ్యంగా భావించిన దానికంటే మించి ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నప్పుడు అప్పుడు మనం ఆయన్ని మహానుభావుడిగా చూస్తాం దీనికి ఎన్నో పదాలున్నాయి కానీ ఇప్పుడు మనం పాశ్చాత్య విధానాలను మొదలుపెట్టి ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్నాం మనం దేవుడు అన్న పదం వాడుతున్నాం లేదంటే మనం అలాంటి వాళ్ళని మహాత్ముడని లేదా మహానుభావుడని ఇలాంటి పదాలు వాడేవాళ్లం ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి వీరిలా ఉండాలన్న ఆకాంక్ష ప్రతివారికీ కలిగేది మనం ప్రేమ కొద్దీ గౌరవపూర్వకంగా కొన్ని పూలు పెట్టొచ్చు మరేదో చేయొచ్చు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వారిలా మనం ఉండాలని మనం ఆకాంక్షిస్తున్నాం మనం వెళ్లి స్వర్గంలో ఆయన ఒళ్ళో కూర్చుందాం అనుకోవడం లేదు ఈ సంస్కృతిలో మన ఆకాంక్ష అది కాదు మనం ఆకాంక్షించేది ఎప్పుడూ ఇదే ఇవన్నీ పిచ్చిపోకళ్ళు పడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఆరాధనలు లేవు ప్రార్థనలు లేవు దర్శనం మాత్రమే ఉంది దర్శనం అంటే మీరు ఒక రూపాన్ని మీకంటే ఉన్నతమైన దాన్ని మీలో నిలుపుకోవడం దాన్ని మీలో భాగంగా చేసుకోవడం దర్శనం అంటే ఇదే మీరు ఆలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళరు దర్శనం కోసం చూడ్డానికే వెళ్తారు ఏదో జరగాలనో ఆయనకేదో చెప్పాలను ఏదో మాట్లాడాలనో కాదు ఊరికే చూడ్డానికి అంతే పాశ్చాత్య ప్రభావం బాగా ఎక్కువై అలాంటివన్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం వాళ్ళు వాళ్ళ దేవుడితో మాట్లాడతారు వాళ్ళ దేవుడు వాళ్లతో మాట్లాడతాడు అందుకే ఇప్పుడు మనం కూడా అలా నటిస్తున్నాం ఆయన కూడా మనతో మాట్లాడుతున్నట్టు లేకపోతే వెనకబడిపోతాం అనుకుంటున్నాం లేదు మీరు చేయాల్సిందల్లా ఆయన్ని నిలుపుకోవడమే మీరు దర్శనం మాత్రమే చేసుకోవాల్సింది ప్రార్థన కాదు ఇదంతా కలగాపులగం అయిపోయింది అందుకే మీరిలా అంటున్నారు గౌతముడు దేవుడు కాలేదు ప్రజలు గౌతముడిలా ఉండాలని కోరుకుంటున్నారు నా చుట్టూరా ఉన్న వాళ్ళందరూ మట్టిబురాలనుకుంటున్నారా ఎవరూ సద్గురులా కావాలని ప్రయత్నం చేయడం లేదనుకుంటున్నారా అలా అనుకుంటున్నారా చేస్తున్నారు మేము కోట్ల మందిని చేరుకున్నాం ఇప్పుడు పది కోట్లవుతోంది దాదాపుగా ఇందువల్ల కొంతమంది యూట్యూబ్ చూస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది డైలీ కోడ్స్ చదివితే చాలు అనుకుంటున్నారు కొంతమంది ఇన్నర్ ఇంజనీరింగ్ చేశారు ఏదో జరుగుతోంది వాళ్ళకి ఈ ప్రక్రియల మధ్య ఉన్న వ్యత్యాసమేమిటి ఇది మీ కోసం మీరు చేసుకోవడం ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇంకా వేరే ప్రోగ్రాంలు చేయడం లేదా యూట్యూబ్ మీద ఏదో ఒకటి వినడంలో ఉంటే ఒకటి ఆసక్తి కలిగించడానికి రెండోది పరిణామానికి వినోదం అంటే తెలుసుగా మీకు ఇది ఆధ్యాత్మిక వినోదం మీ ఆలోచనల్లో అనుభూతుల్లో కొద్దిగా మార్పు రావచ్చు ఇది పరిణామం కాదు చిన్న మార్పు అంతే అది మీకు ఉపకరించదనట్లేదు సహాయపడుతుంది కానీ దానివల్ల పరిణామం అన్నది లేదు పరిణామం అంటే మీరు ఒక వ్యక్తిగా ఒక రూపం ఈ రూపం పరిణామం చెందాలి అది జరగాలంటే ఇంకా విశిష్టమైంది ఏదో జరగాలి మేము చూస్తున్నాం స్పాన్సర్ల కోసం ఒకవేళ ఇది కనుక వచ్చే కొన్ని నెలల్లో జరిగితే మేము ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంను ఉచితంగా అందించాలనుకుంటున్నాం అందరూ అందరూ నాతో ఏమంటున్నారంటే సద్గురు అప్పుడు మీరు దివాలా తీస్తారు అని అలాంటిది జరగదు ప్రజలకు అంత మాత్రం వివేకం ఉంది వాళ్ళు దేన్నైనా విలువైనదిగా చూసినప్పుడు వారికి తోచినట్లుగా స్పందిస్తారు వారికి చేతనైన సహకారాన్ని అందించి అది ఇతరులకు కొనసాగేలా చూస్తారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇది ఉచితమే ఎవరైనా ఈ కార్యక్రమం చేయాలని మీరు అనుకుంటే ఖర్చులకు ఎంతో కొంత విరాళం ఇవ్వండి one last question namaskaram sadhguru so, so we have an indian tradition of like going to priest for a baby's name so and also when people start believing in some other religion they change their name so i have this question that uh, has a person's name like uh, does a person's name ఆ వ్యక్తి ఎవరు అన్న దాని మీద ఆధారపడుతుంది మనం మన పిల్లలకి పేరు పెడుతున్నప్పుడు ఏదైనా మంచిది ప్రభావితం చేసేది పెట్టాలనుకుంటాం బయట పిలిచే పేరు ప్రభావితం చేసేదిగా ఇంట్లో ఏదో ముద్దు పేరు పెట్టుకోవాలనుకుంటాం ఇది సహజమైన విషయమే ప్రభావితం చేసే పేరు ఎందుకు పెట్టుకుంటామంటే ఎవరైనా వాళ్ళ పేరు ఉచ్చరించినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి ఎందుకంటే మీ పేరు మీ గురించే కాదు అది పిలుస్తున్న వారిపై కూడా ప్రభావం ఉంటుంది ఎందుకంటే పిలుస్తున్నది వాళ్లే కదా మీరు కాదు మీ పేరుని మీరు జపించరు అది వేరే వాళ్ళు పిలవడానికి అందుకనే ఇది వారిపై మంచి ప్రభావం చూపించాలి శబ్దం అనేది ఒకటి ఉంది ఉంద సృష్టిలో ఉన్నది శబ్దాలు పదాలు మనం సృష్టించుకున్నవి నేను ఒక పదం అన్నప్పుడు మీరు ఒక శబ్దానికి అర్థం కల్పిస్తే అది పదం అవుతుంది నేను భూం అంటే ఒకవేళ మీరు దానికి ఒక అర్థం ఇస్తే అది ఒక పదం అవుతుంది కానీ భూము అన్నది ఒక శబ్దం మాత్రమే శబ్దం అన్నది ఉంది ఇవాళ మోడ్రన్ సైన్స్ ఏం చెప్తోందంటే ఈ సృష్టిలో ప్రతీది మీ శరీరం ఈ భూమి సూర్యమండలం పాలపుంతలు అన్నిటినీ మీరు నిశితంగా పరిశీలిస్తే అసలు భౌతిక పదార్థం అన్నది లేదు అన్ని ప్రకంపనలే ఎక్కడైతే ఒక ప్రకంపన ఉంటుందో అక్కడ ఒక శబ్దం ఉంటుంది అది మీకు వినిపించే స్థాయిలో ఉందా లేదా అనేదే ప్రశ్న కొన్నిటిని మీరు వినగలుగుతారు కొన్నిటిని మీరు వినలేరు లేదంటే ప్రస్తుతం ఈ సృష్టి అంతా విపరీతమైన శబ్దం చేస్తూ ఉంది మీకు వినబడ్డం లేదది ఎందుకంటే మీ వినికిడి సామర్థ్యం కొంతవరకే కాబట్టి మీరు ఉచ్చరించే ప్రతి శబ్దానికి ఒక ప్రకంపనుంది ప్రకంపన అనుకూలమైంది అవ్వచ్చు ప్రతికూలమైంది కావచ్చు మన సంస్కృతిలో మీ పిల్లలకు ఎలాంటి శబ్దాలను ఉచ్చరించాలన్నది మనం తెలుసుకున్నాం ఈ రోజుల్లో మీరు అని పిలుస్తున్నారు నేనది గుర్తించలేదు కుక్కు బుబు నాని ఇవన్నీ ఇంట్లో ఇంట్లో బాగానే ఉంటాయి ఇవి ఇప్పుడు ఇతను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది ఇతనికి తన ఇంటి పేర్లు లాంటిది కాబట్టి అందరూ ఇతన్ని నాని అని పిలుస్తారు అది వేరే విషయం కానీ విశిష్టమైన పేర్లను పెట్టడంలో ఉద్దేశం వాటి వెనకాల ఉన్న శబ్దాలు మీరు ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తే ఆ ప్రకంపన మిమ్మల్ని మెరుగుపరిచేదిగా ఉండాలి అది ఉచ్చరించే వారికి మంచిది అయి ఉండాలి ఇతర దేశాల వాళ్లకు ఇది పలకడం కష్టం కావచ్చు కానీ ఎంతో విశిష్టమైన ప్రభావం ఉంటుంది శబ్దాలకు ప్రకంపనలకు ప్రభావం ఉంటుంది ఇప్పటికీ ఎవరైనా ఈ స్పృహ కలిగిన వారుంటే నేను ప్రతిరోజు ఎన్నో వేల మంది పిల్లలకు పేర్లు పెడుతున్నాను వాళ్ళు పుట్టిన కాలం దేశం వాళ్ళ ఫోటోను చూసి వారికి సరిపడే ఓ పేరునిస్తాం ఎంతోమంది ఇది చేస్తూ వచ్చారు గతంలో కానీ అన్నీ ఎవ్రీథింగ్ 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 డిస్టార్షన్ డిస్టార్షన్ ఈ కాలంలో ఇంకా పిల్లలు పుట్టక ముందే వారికి పేరు పెట్టేస్తున్నారు ఏదో ఒకటి జానీ వాకర్ అని అనుకుంటారు ఎందుకంటే అది తాగడం మీకు ఇష్టం కాలం మారిపోతోంది కానీ మారలేదు సామాజికపరంగా కాలం మారింది అంతే సృష్టిపరంగా ఎందులోనూ లేదు ప్రకంపనలు అంటే ప్రకంపనలే మీ మీద ప్రభావం ఉండక తప్పదు మంచి ప్రభావాలు చెడ్డ ప్రభావాలు ఉంటాయి మీ మీద అన్నిటినీ నిర్ణయించేది అదేనా అంటే కాదు మీకు ఎటువంటి పేరున్నా మీరు చక్కగానే జీవించవచ్చు కానీ మనకున్న ప్రతిదాన్ని మనం వాడుకుందాం అనుకుంటాం ఎందుకు చేయకూడదు ప్రతి చిన్న ఆధారం మనకు విలువైందే అవుతుంది కష్టకాలం వచ్చినప్పుడు ప్రతిరోజు మీ పేరు శివ అనుకోండి ప్రతిరోజు మీ పేరు శివ శివ అని పిలవాలి మీరు ఆయన గురించి ఆలోచించకపోయినా మిమ్మల్ని చూసే శివ అంటున్నాం మనం కుక్కలకు కూడా అలాంటి పేర్లు పెడతాం ఈ రోజుల్లోనే ఇంగ్లీష్ వాళ్ల వల్ల చాలా కుటుంబాల్లో చూశాను ఇలా ఏదో పిచ్చి వాళ్ళకి వాళ్ళ పేర్లు దేశీయంగానే ఉంటాయి వాళ్ళ కుక్కలకి మాత్రం ఫారన్ పేరు ఉంటుంది ఇదంతా ఎందుకంటే పెంపుడు కుక్క ఉండడం అన్నది ఇంగ్లీష్ వాళ్ళ నుంచి నేర్చుకున్నది వాళ్ళు కుటుంబాల నుంచి దూరంగా ఉండడం వల్ల ఒంటరితనంతో కుక్కని కుక్కో బొబ్బో అని ప్రేమించడం మొదలుపెట్టారు మనకి కుక్కలు ఆవులు జంతువులు అన్నీ ఉండేవి ఇంట్లో సుబ్రహ్మణ్యం మంచి పేరే మనం అన్నిటికీ అలాంటి పేరు ఎందుకు పెట్టేవాళ్ళం అంటే మనం ఆ పేరు ఉచ్చరించాలి కాబట్టి ప్రతిరోజు ఏదో విధంగా మనకు ఉపయోగపడే శబ్దాలను మనం ఉచ్చరించాలని థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యవసాయం గురించిన ప్రశ్న అడిగారు కాబట్టి ప్రతి చోట దీని గురించిన ఆందోళన ఉంది చెన్నై ఎండిపోయింది తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాదు క్యూలో ఉన్నాయంటున్నారు ఈరోజు ఇక్కడున్న బాధ్యత గల పౌరులందరూ ఏదో ఒక విధంగా కావేరీ కాలింగ్ ఉద్యమంలో పాల్గొనండి ఎలా పాల్గొనొచ్చు అన్నది మేము తెలియజేస్తాం ఇది ర్యాలీ ఫర్ రివర్స్ కంటే మరింత క్రియాశీలమైనది మేము కావేరీ పరీవాహక ప్రాంతంలో మూడో వంతు నేలని మళ్ళీ పచ్చగా చూడాలనుకుంటున్నాం ఇందుకు మనం రెండు వందల నలభై రెండు కోట్ల చెట్లను నాటాలి ఇది మనం అక్కడకు స్వయంగా వెళ్ళి నాటాలని కాదు ఇది రైతులు వాళ్ల నేలలోనే చేస్తారు కానీ మనం సహకారం అందించాలి అందుకని మేము అతిపెద్ద నర్సరీలను సాగు చేయాలనుకుంటున్నాం ఇప్పటి వరకు మాకు ఇరవై నాలుగు నర్సరీలు ఉన్నాయి తమిళనాడులో ఇప్పుడు వీటిని కర్ణాటకలో ఎలా నిర్మించాలన్నది చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క చెట్టు నాటండి అన్న ఉద్యమాన్ని మొదలు పెడతాం మీరందరూ మీ కుటుంబంలో నలుగురుంటే నాలుగు చెట్లను నాటండి దానికయ్యే ఖర్చు నర్సరీకి పెట్టాల్సిన ఖర్చు మాత్రమే పెద్దగా ఏమి ఉండదు అందుకని మీరు ఒక్కటే కాదు ఇంకా ఎక్కువ కూడా నాటచ్చు అంతేకాక గౌతముడు కూర్చున్నట్లుగా కూర్చోవడానికి మీకు చెట్టు ఉంటుంది అది పనిచేయచ్చు ముగించే ముందు మీరు ఏదైనా చెప్తారా ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐ జస్ట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ సద్గురు సో ఐ థాట్ టు టేక్ ఆర్ You know, they'll tell me questions, what to ask. But you know what they said? They said, "Give him a hug, man." They said, "You are cool." <laughs> are this, <time> a, <laughs> this is a trick. No, 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 no. This is a trick. No, it is not a trick. <laughs>